నమస్కారం. ఎవరు నేను? నాకే తెలియదు. వింతగా ఉంది కదూ, కానీ ఇది నిజం. ఓ యాక్సిడెంట్ లో నిన్న గతాన్ని మర్చిపోయాను. నేనెవరో మీకు తెలిస్తే చెప్పండి. నా పేరు, ఊరు, నా గతాన్ని సాక్ష్యాధారాలతో చెప్పిన వారికి 25 లక్షలు బహుమానంగా ఇస్తాను. 25 లక్షలా? రూపాయల చిల్లపెంకుల రాశాడుగా రూపాయలని. ఎవరు నేను? టైటిల్ చాలా బాగుంది, అద్భుతం. వాడెవడో వాడికే తెలీదు అంటే పిచ్చోడన్నమాట. వాడి గురించి, వాడు రాసిన మాటల గురించి మెచ్చుకుంటారని స్వామీజీ? ఈ ఒక్క ప్రశ్నలోనే సృష్టిలోని రహస్యమంతా ఇమిడి ఉంది. నేనెవర్ని, ఎక్కడి నుంచి వచ్చాను, నా గమ్యం ఏమిటి, అంతా మిథ్య. మధ్య అంటే ఏంటో తెలుసు, మిథ్య అంటే ఏంటి స్వామీజీ? మిథ్య అంటే నీ గుండెకాయరా, గుండు వేదవా స్వామీజీ? 25 లక్షలు నిజంగా ఇస్తానన్న అనుమానం మీకు కలగచ్చు. నా దగ్గర 10 కోట్లు ఉన్నప్పుడు నా గతాన్ని చెప్పిన వారికి 25 లక్షలు ఇవ్వడం నాకు ఏమంత కష్టం కాదు. అది పాయింట్. ఇదేదో బానే ఉంది. వాడి గతం ఏదో వాడికి చెప్పేసి ఆ 25 లక్షలు మనం చెక్కేస్తే? చెక్కు కాదండి, ఆయన మనకిచ్చే ఆది క్యాష్, కరెన్సీ నోట్లు. అదే లేరా, ఎప్పటి నుంచో సినిమా తీయాలనేది నా ఆశ. అందుకనే కదా 10 ఏళ్ళ నుంచి మీ వెనకాల తిరుగుతున్నాను. అందుకనే ఎలాగోలా వాడి గతం వాడి చెప్పేసి ఆ 25 లక్షలు తీసుకుని సినిమా తీసేసి మన కోరిక తీర్చుకోవచ్చు కదా. 25 లక్షలతో సినిమా ఏమిటి గురుగారు? ఆ డబ్బు స్టార్స్ కు ఒక పక్కకి రాదు. పోనీ సంసారపక్షంగా పిక్చర్ తీద్దామన్నా 1 కోటి రూపాయలు కావాలి. ఫైనాన్షియర్స్, బయర్స్ ఉంటారు కదరా, అసలంటూ మన దగ్గర కొంత ఉంటే సినిమా రిలీజ్ దాకా లాగించేయచ్చు. అబ్బా మీరుండండి, అప్పుడే స్క్రీన్ ప్లే వేసేయకండి, యాడ్ పూర్తిగా చదవనివ్వండి. నేనెవరో తెలుసుకోవడానికి ప్రకటనలో నా ఫోటో వేయటం లేదు. ఎందుకంటే ఆ ఫోటో చూసి నన్ను పోల్చుకుని నా దగ్గరున్న 10 కోట్ల కోసం నన్ను ఎవరైనా చంపేయచ్చు. అయితే మీలో అనుమానం రావచ్చు నన్ను గుర్తించటం ఎలా అని. దానికి ఒక మార్గం చెప్తున్నా. రేపటి నుంచి 20 రోజుల పాటు ప్రతిరోజు మన హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో ఉంటాను. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫిలిం స్టూడియోస్ దగ్గర ముఖ్యమైన స్థలాల్లో తిరుగుతూ ఉంటాను. నేనంటూ తెలిసిన వాళ్ళు నన్ను గుర్తుపట్టి నా గతాన్ని చెప్పి నన్ను తృప్తిపరిస్తే ఆ 25 లక్షలు స్పాట్ పేమెంట్ చేస్తాను. ఎస్ డాడీ, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ ఇన్వెస్టిగేట్. అమ్మా హేమ, నువ్వు నా ఒక్కగానొక్క కూతురువి, పోట్లాస్తికి వారసురాలివి. నువ్వు ఉద్యోగం చేయటమే నాకిష్టం లేదు, ఏదో నీ సరదా కాదనలేక ఒప్పుకున్నాను. ఇప్పుడు ఇలాంటి అడ్వెంచర్ చేయటం అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. డబ్బే జీవితానికి పరమావధి కాదు డాడీ. నేను జర్నలిస్ట్ గా పనిచేస్తానంటే ఒప్పుకొని ఇప్పుడు నన్ను ఇలా కట్టిపడేస్తే ఎలా? నీ ఆశయం మంచిదే, కానీ ఇది జీవితం. ప్రాక్టికల్ గా ఆలోచించు. జీవితంలో మనిషికి తృప్తినిచ్చేది డబ్బు కాదు డాడీ, ఇట్స్ ఎ క్రియేటివ్ టాలెంట్. ఎస్, ఏదో చెయ్యాలన్న తపన, అవునా? ఆఫ్ కోర్స్. అయితే నా డ్యూటీ నన్ను చేయని. ఏమో, ఈ విధంగా అడ్వర్టైజర్ కి నేనేమైనా సహాయపడతానేమో. చదువుకున్న దానివి, నిన్ను మాటల్లో గెలవటం కష్టం, బట్ తండ్రిగా నా భయాలు నాకుంటాయి. నీకేమైనా అయితే ఈ వయసులో నేను తట్టుకోలేనమ్మా. పిల్లలు పెద్దవాళ్ళైనా కన్నవాళ్ళకి ఇంకా పసిపిల్లలుగానే కనపడతారు. యు డోంట్ వరీ అబౌట్ మీ డాడ్, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ నో, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్నాను. నీకెలా బాగుంటే అలా చేయి. హరియో సాంబా. Yes, boss. హరియో సఖి. Yes, darling. ఇదేం చోదేవరా, తెల్లారి లేస్తే ఫలాని వాడు కళ్ళు పీకేయండి, కాలు తీసేయండి, గొంతు కోసేయండి, డబ్బులు ఇస్తాము అని మన దగ్గరికి ఎందరో వస్తూ ఉంటాడు. మరి వీడేంటి సఖి, ఆడెవడో చెప్తే 25 లక్షలు ఇస్తానంటాడు? వీడికేమన్నా పిచ్చా వెర్రా? మావా, నన్ను ఫిల్మ్ నగర్ తీసుకెళ్ళవా? అక్కడికి వెళ్తే దొరుకుతాడు, లేకపోతే ఫిల్మ్ నగర్ ని, ఫిల్మ్ స్టార్స్ ని చూసినట్టుంటుంది. హైదరాబాద్ గల్లీ గల్లీ తిప్పావు గాని ఫిల్మ్ నగర్ ఎప్పుడూ చూపించలేదు. ఫిల్మ్ నగర్ అంటే ఏమన్నా రంగుల రాట్నం ఎక్కడం అనుకున్నావటే? వేలల్లో ఖర్చు అవుతుంది. నీకు వేలో లెక్క? నా మాట గురు, ఈసారి కలదాం, నన్ను అలాగైనా నట్టించుకుంటాను, అప్పుడు ఏ లేటే లక్షలు వస్తాయి. నీకంత సీన్ లేదులే, అయినా మనం అంటూ వెళ్తే 25 లక్షలే కాదు, మొత్తం వాడి దగ్గరున్న 10 కోట్లు. 10 కోట్లు కొట్టేసే ప్లాన్ మీద వెళ్ళాలి.
సింహాసనంలో విక్రమసింహుడిలా కనబడుతున్నాడు. ఆయన ఎవరైనా సరే నా సూపర్ స్టార్ కృష్ణే. మరి అలాగైతే లగతల్లి మీద పడిపో. ప్రపంచంలో మనిషిని బల్లు మనుషులు చాలా మంది ఉంటారు. కృష్ణ గారు మీరేంటో నాకు తెలుసు. నా కళ్ళు నన్ను మోసం చేసినా నా ఒళ్ళు నన్ను మోసం చేయదు. ఒక్కసారి ఒక్కసారి వాటేసుకొని చూసుకోనా మీరు కృష్ణ కాదో తెలిసిపోతుంది. ఇది పెద్ద సైకిక్ కేసులా ఉంది. అన్నంత పని చేసేలా ఉంది. ఇంతకీ సార్ కృష్ణ గారు కాదో పద్మాలయ ఫోన్ చేసి కనుక్కుందా ఉండ నంబర్ తల్దా. నాకు తెలుసు. నేను కనుక్కున్నా మీ నంబరు. ఇది బెటర్. వన్ మినిట్. హలో, నేను హీరో కృష్ణ మాట్లాడుతున్నాను. మీరెవరండి? నేను మీ ఫ్యాన్ అండి. తేనె మనసుల కాణించి ఇప్పటిదాకా వచ్చిన మీ అన్ని సినిమాలు ఒక్కొక్కటి 6 సార్లకి తక్కువ కాకుండా చూసేదాన్నండి. అన్నయ్య సీరియల్ కి మాత్రం ఈటీవీ కత్తుకుపోయేదాన్నండి. మీరంటే నాకు పిచ్చి ప్రేమండి. మీరు బాగున్నారండి. మీలాంటి అభిమానులు ఉన్నంత వరకు మీ కృష్ణ బాగుంటాడు. ఎప్పటికీ బాగానే ఉంటాడు. నిజం కృష్ణ అక్కడ ఉంటే. అయితే ఈ కృష్ణ ఇంకో కృష్ణ అన్నమాట. అమ్మయ్యా, బతికించింది. సూపర్ స్టార్ కృష్ణ ఎలాగో దక్కడు. కనీసం ఈ కృష్ణనైనా దక్కించుకుంటే. మార్నింగ్ మేడం. నేను మేడం ఏంటండి? ఓ, హీరోయిన్ గారా? చూడండి, నేను మేడం ని కాదు హీరోయిన్ ని కాదు. నా పేరు సింప్లీ హేమ. ఓకే. ఆ, ఇద్దరం కలిసి దేవుని ప్రార్థిద్దామా? ఐ యామ్ సారీ. సారీ ఎందుకండి? మీ ప్రేయర్ మీరు చేసుకోండి, నా ప్రేయర్ నేను చేసుకుంటాను. ఓకే.
ఏం కావాల సార్ నీ పేరేంటయ్యా ఇప్పుడు నా పేరు చెప్పడం అంత అవసరమా సార్ చెప్పాయా చంపక ఎవరు నేను అన్న ప్రకటన ఇచ్చినవాడు నేను కాదు సార్ ఇలా నన్ను చంపుకు దినక నీకు ఏం కావాలో చెప్పండి సార్ చెప్పరా నువ్వు వెళ్ళి రెండు ప్లేట్లు ఇడ్లీ సాంబార్ పట్టరా సాంబార్ ఉందండి ఇడ్లీ లేదు అయితే దోశ పెట్టరావయ్యా దోశ ఉందండి కానీ చెట్టి లేదండి అప్పుడు దోశ సాంబార్ పట్టరా అలా కుదరదండి ఏమంటారేంటి సార్ ఇడ్లీలో కాంబినేషన్ సాంబార్ సార్ దోశ కాంబినేషన్ చట్నీ సార్ దోశలోకి సాంబార్ ఇవ్వడం కుదరదు సార్ మా హోటల్ రూల్స్ ఒక్కో అంతే కాంబినేషన్ ఏంటయ్యా చెప్తాను సార్ ఇప్పుడు మీరు ఉన్నారు మీరు మీ ఆవిడ చెయ్యి పట్టుకొని అలా వెళ్ళారు అనుకోండి ఎవ్వరు తప్పు పట్టరు ఎందుకని అది కాంబినేషన్ అదే మీరు వేరే ఆవిడ చెయ్యి పట్టుకొని అలా వెళ్ళారు అనుకోండి జనం ఒప్పుకుంటారా సార్ తోల్దిస్తారు దానికి దీనికి ఏంటయ్యా సంబంధం సార్ ఇడ్లీ సాంబార్ కి ఉన్న సంబంధం మీకు మీ భార్య గారికి ఉన్న సంబంధం లాంటిది సార్ ఆ రెంటిని విడదీయలేం సార్ ఏడిసినట్టుంది నీ సంబంధం మా గురుగారు ఇంకా పెళ్లి కాలేదు పిచ్చర పూర్తి అయ్యేదాకా నన్ను పెళ్లి చేసుకోనని శపథం పట్టారు నమస్తే సార్ ఆ చూద్దాం పెళ్లి పూరి కూర పట్టరా డేయ్ సాంబా బా వాడలా పరిగెడుతున్నాడు ఏంటి పేపర్లో ప్రకటించినాడు అనేనేమో ప్రకటన ఇచ్చిన మనిషి అయితే పరిగెత్తి పారిపోవడం ఎందుకు అలా పారిపోతే గుర్తుపట్టేందుకు ఎలా వీలుంటుంది అది కరెక్టే బెయిన్లెస్ పైలా 205 సార్ నువ్వు మట్టిలో ఉన్న కానిస్టేబుల్ అని ఏ ఒక్కరికి కూడా తెలియకూడదు అలాగే సార్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా వెంటనే నాకు తెలియజేయాలి ఎస్ సార్ ఊరికే సెల్యూట్ కొడితే దొరికిపోతావు సార్ ముష్టి 30 రూపాయల గురించి నా చేత రన్నింగ్ రేస్ చేస్తావా ఏం చేయమంటారు సార్ సూటు బూట్ వేసుకున్నాడు కదా అని నీట్ గా ఉండోడు కోట్ జేబులోంచి కొట్టేశాను సార్ ఈ పర్స అయినా 30 రూపాయలు ఉన్నాయి సార్ ఈ పర్స నేనేం చేసుకోను సార్ మీరే ఉంచుకోండి ఏ టొనాటో సార్ ఎవడీడు సార్ వీడియో పిక్ పాకెట్ సార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను సార్ వెరీ గుడ్ ఎంత ఉంది ఇంట్లో 30 30 వేల కాదు సార్ 30 రూపాయలు 30 రూపాయలా అవునా పర్సులో అంతే ఉన్నాయి సార్ ఏ చూడండి ఏంట్రా ఖాళీ పర్స్ ఉంది అవి మీ ఎడ్డుగారు ఎప్పుడో తీసేసుకున్నారు సార్ మిగిలింది ఈ తోలు పర్స్ ఇది మీరు ఉంచేసుకోండి సార్ జోకా జేబేంటి ఎత్తుగా ఉంది డబ్బేనా అవును సార్ ఇది నా కష్టార్జితం సార్ రేయ్ దొంగ జేబులో కష్టార్జితమా రేయ్ చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టుకున్నాడు చెప్పరా నాకు చెప్పకో తీ డబ్బు తీరా 5000 సార్ ఇచ్చేయండి సార్ రైట్ టొనాటో సార్ ఈయన తీసుకెళ్ళి లోపల సెల్ చేసాయి ఇద్దరం కలిసి నిలుదుబడి చేశాం కదండి ఇంకెందుకండి వాడిని సెల్లో పడేయటం చెప్పింది చెప్పినట్టు చెయ్యి ఎదవ సిఫార్సులు చేయకు నాకు తిక్కరేగిందంటే నువ్వు వాడితో చేతులు కలిపావని ఇద్దరిని తీసుకెళ్లి బొక్కలో పడేస్తా సార్ తీసుకెళ్ళా ఎవరు మీరు అంతా ఇక్కడ ఏం చేస్తున్నారు ఏం లేదండి పేపర్ లో ప్రకటన గురించి మాట్లాడుకుంటున్నాం అయితే ఎవరు నేను అన్న యాడ్ మీరు చూసారన్నమాట పొద్దు నుంచి చూస్తూనే ఉన్నాం సార్ అయితే ఆ ఎవరు నేనులో ఎవరు ఎవరో చెప్పండి ఆయన ఉంటే బార్బరింది కనట మాకు తెలిస్తే మీకు చెప్పేదేంటి ఆ బహుమానం మేమే అందుకునే వాళ్ళంగా అదే తప్పు ఆ డబ్బు బ్లాక్ మనీ గాని దొంగ నోట్లు గాని అయి ఉండొచ్చు లేదా అతను గవర్నమెంట్ కి కట్టాల్సిన ట్యాక్స్ ఎగ్గొట్టి ఉండొచ్చు అలాంటి వ్యక్తిని గవర్నమెంట్ కి అప్పచెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అప్పచెప్పకపోతే అరెస్ట్ చేస్తాను ఇంతకీ మీరెవరు ఈ ఏరియా ఎస్ఐని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉందా బెదిరిస్తున్నారా లేదు మీరే బెదిరిస్తున్నారు మీ బెదిరింపులకు మేము బెదిరిపోయి ఆ అచూకి తెలుసుకుని మీకు తెలియజేస్తే ఆ 25 లక్షలు మీరే కొట్టేయాలనుకుంటున్నారు లేదు అతని గురించి మీకు తెలిసిందంతా నాకు చెప్పాలి తెలుసుకునే అధికారం నాకుంది చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది ఏం కారణం చెప్పి అరెస్ట్ చేస్తారండి అసలు మేము చేసిన తప్పేంటి ఎస్ఐ అంటే బొత్తుగా భయం లేకుండా పోయింది మీరంటే ఎందుకంటే మేము భయపడాలి మీరేమైనా పై నుంచి ఊడిపడ్డారా బాగా కడిగారు ఇదో కడగడం కాదు బాగా తోమారు ఎక్కువ మాట్లాడదు చూడండి ఎస్ఐ గారు ప్లీజ్ రిమెంబర్ యు ఆర్ ఆన్సర్బుల్ టు పబ్లిక్ నువ్వేంటే పెద్ద హీరోలా మాట్లాడేస్తున్నావు పోలీసులు అంటే అందరికి సమాధానం చెప్పుకుంటూ పోవాలా అవునేస్తా గారు మీరు ప్రజలకు బాడీ గార్డ్ లాగా ఉండాలి ఇంకా నయం స్ట్రీట్ డాగ్స్ లా ఉండాలన్నావు కాదు ఇదిగో చెప్తున్నాను వినండి ఆ ఎవరు నేను గాడి తాలూకు ఆచూకీ తెలిస్తే స్టేషన్ కు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి గవర్నమెంట్ వారు ఇచ్చే బహుమానం పొందండి అస్సయ్య గారు ప్రజలు మీకన్నా తెలివైన వాళ్ళే వెళ్ళి మీ పని చూసుకోండి నా తడక చూపిస్తాను ఉండండి త్వరగా వెళ్ళి తయారవ్వండి దేనికి తడక చూపించడానిక కాదు మన తడక రుచోడటానికి పార్టీలో ఉన్నాను కదా అని మీ అందరికీ లోకు అయిపోయానన్నమాట సార్ సీగర్ సార్ నమస్కారం సార్ ఉతిదే ఇంటికెళ్ళి యూనిఫార్మ్ వేసుకొచ్చి అప్పుడు బ్యారర్ ఏం కావాలి సార్
ఈరోజు పేపర్ చూసావా? చూశాను సార్. ఇందులో ఎవరు నేను ప్రకటన చదివావా? చదివాను సార్. ఆడి ఎవడో తెలిసిందా? తెలిస్తే ఇంకా ఎక్కడ ఎందుకు ఉంటాను సార్. ఈ పాటికి 5 లక్షలు కొట్టేయను. రేపో మాపో ఈ రెస్టారెంట్ కొనేయను. వితిన్ 1 ఇయర్ లో ఫిల్మ్ నగర్ కొనేస్తాను సార్. అబ్బో ఈ బ్రెయిన్ లో టాటా బిర్లా ఐడియాలు చాలా ఉన్నాయి. వెళ్ళి 2 హాఫ్ టీల్ తీసుకురా పో. చూడండి మిస్ ఏమా, ఆ గుడి ఈ అట్మాస్ఫియర్ చాలా బాగున్నాయి కదూ. మీరు కూడా ఎంతో బాగున్నారు. మాట్లాడేమిటండి, మాట్లాడితే నోటి ముత్యాలు రాలిపోతాయనా? ఏమండోయ్ మిమ్మల్ని ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను జర్నలిస్ట్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. నా పేరు కృష్ణ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఎవరు నేను యాడ్లో వచ్చిన బహుమానం నాకు తగిలితే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుందామని నా ఉద్దేశం. అయితే ప్రస్తుతం ఏం చేస్తున్నారు? మీ అందాన్ని ఆరాధిస్తున్న ఓ పిచ్చివాణ్ణి. అందాన్ని ఆరాధిస్తున్నారా? ఎప్పటి నుంచి? మిమ్మల్ని తొలిసారి చూసినప్పటి నుంచి. దీన్ని ఆరాధన అంటారా? ఆఫ్ కోర్స్. గుళ్ళోకి వెళ్ళి కళ్ళు మూసుకుని దేవుణ్ణి ఆరాధించడం లేదు? మీరు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారే, మీరు కవులా? ఆఫ్ కోర్స్ నా, చెప్పాను కదండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నని. ఐఎమ్ సారీ. మీరేం సారీ ఫీల్ అవ్వనక్కర్లేదు, ఒక్క నిజం చెప్పండి చాలు. ఏమిటది? నన్ను చూశాక మీలో కలవరం, అదే లవ్ కలిగిందా లేదా? భలే వారండి, నన్ను మీరు మొహమాట పెట్టి ఒప్పించాలని చూస్తున్నారు. చూడండి నాకంటూ కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. ఏమిటండో అవి? మొదట నా మనసులో ఉన్నది ఎవరు నేను అనే యాడ్, దాని గురించి తెలుసుకోవాలి. అయితే అదేమిటో తేలిపోతే నన్ను నా లవ్ని యాక్సెప్ట్ చేస్తారనుకోవచ్చా? అడ్వాన్స్ బుకింగా? పోనీ అలాగే అనుకుని చెప్పండి. ఇప్పుడే ఎలా చెప్పగలను? అలా దాటేయకండి, జీవితం చిన్నది, యవ్వనం ఇంకా చిన్నది. మన నిర్ణయాలు తీసుకునే వరకు వయసు ఒలపు ఆగవు. ఆగినా ఆగకపోయినా నేనేం చేయలేను. అసలు ఆ యాడ్ గురించి మనం ఏం చేస్తే బాగుంటుందో మీరు ప్రపోజల్ ఇవ్వండి, మీలో కన్సిడర్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ. నా ప్రపోజల్ ఏమిటంటే, ఈ యాడ్కి సంబంధించిన బహుమతి కోసం ట్రై చేస్తున్న మనం అందరం ఒక చోట కలిసి థరోగా డిస్కస్ చేసి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది. ఓకే ఫైన్. ఎవరు నేను యాడ్ వేసింది ఎవరో, అతని గురించి మనలో ఎవరికి ఏమీ తెలియదు. ఇంతవరకు మనం సాధించింది ఏమీ లేదు. కాబట్టి నాతో ప్రపోజల్, మనమందరం ఒకే లక్ష్యంతో ఒకే బాటలో ప్రయాణిస్తున్న ప్రయాణికులం. ముందు మనందరం ఒక అండర్స్టాండింగ్ రావాలి. మీరు చెప్పిన దాంట్లో ఒక ముక్క కూడా నాకేం అర్థం కాలేదు సార్. నీకు ఎప్పుడు మాత్రం అర్థమైందిలే, మీరు చెప్పండి సార్. ఇంతవరకు మనలో ఏ ఒక్కరికి ఆ అడ్వర్టైజర్ ఎవరో తెలియలేదు. అతనే తెలియనప్పుడు అతని గతం గురించి ఎలా అర్థం అవుతుంది? ఎందుకు తెలియదు సార్, ఒకళ్ళ గతం గురించి ఒకళ్ళు తెలవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇతని గతం గురించి నాకు తెలుసు, పూర్వజన్మలో ఇతను కుక్క. ఇతని గతం గురించి నాకు తెలుసు సార్, పోయిన జన్మలో ఇతను నక్క. ఆ అడ్వర్టైజ్మెంట్ వేసిన అతను ఎవరు అనేది ముందుగా మనం కనిపెట్టాలి. అందుకు మనం ఏం చెయ్యాలంటారు? సింపుల్, ఇంతకు ముందు ఎవరికి వాళ్ళు సపరేట్ గా ట్రై చేసి ఫెయిల్ అయ్యాం, ఇప్పుడు మనమంతా ఒక గ్రూప్ గా ఏర్పడి ట్రై చేయాలి. అందుకు అగ్రిమెంట్ రాసుకుందాం. ఏమని? మనలో ఏ ఒక్కరు గాని, కొందరు గాని, అందరు గాని ఆ ఎవరు నేను మనిషి ఎవరో తెలుసుకుని అతని గతాన్ని కనిపెట్టగలిగితే ఆ ప్రైజ్ మనీ 25 లక్షలు మనం అందరం సమానంగా పంచుకోవాలి. ఇదే మనం చేసుకోవాల్సిన అగ్రిమెంట్. సంతకాలు మాత్రం చాలవు, ఎవరి సంతకం ఎదురుగా వాళ్ళు వేలుముద్రలు కూడా వేయాలి. వేలుముద్రలు ఎందుకండి? మనం అంతా చదువుకున్న వాళ్ళమేగా, సంతకాలు చాలవా? చాలవు. మనలో ఎవరన్నా పేరు మార్చుకోవచ్చు, అప్పుడు ఈ సంతకం నాది కాదని బుకాయించే అవకాశం ఉంది. వేలుముద్రలు అయితే ఆ భయం లేదు. ప్రపంచంలో ఏ ఇద్దరు వేలుముద్రలు ఒక్కలా ఉండవు. కరెక్ట్ సార్, మా ఇద్దరే ఒక్కలా ఉండవు. 100% కరెక్ట్ సార్, నువ్వు చెప్పింది. నువ్వు వేలుముద్రైరా, నువ్వు కూడా, నువ్వేరే బ్రహ్మం. శంకర, ఆ ఎవరు నేను కోసం ఇక్కడికి వచ్చాం. మేమంతా ఒక్కటయ్యాం. ఆ ఎవరు నేను ఎవరి నేనులా కాకుండా మావాళ్ళలాగా మమ్మల్ని కలిసేలా చేయిస్తాను. నేను ఈ గ్రూప్లో చేరింది నా సరదాలు తీర్చుకోవడానికి కాదు, ఆ వచ్చిన డబ్బుతో ఓ ఆశ్రమాన్ని స్థాపిద్దామని నా కోరిక తీర్చురమణ మహర్షి. ఓకే ఫ్రెండ్స్, అగ్రిమెంట్ మీద సంతకాలు వేలుముద్రలు అన్నీ అయిపోయాయి. ఇక మనం అంతా తలో పక్కకి వెళ్ళి ట్రై చేయటమే ఆలస్యం. ఓకే సార్, ఓకే సార్, బెస్ట్ ఆఫ్ లక్. ఎవరు నేను, ఎవరు నేను, ఎవరు నేను, ఎవరు నేను, ఎవరు
సందమసగేసిపోయే లాహిరి నడి సంద్రములో బంగారుతో పని లేదు. పాట ఇరగేశారండి. అసలు ఈ పాట ఏంటంటే ఆ దేవదాసునే మైమరిపించేసేట్టు చేసేస్తున్నారండి. అవును, జగమే మాయ. మిమ్మల్ని చూస్తంటే కుక్క 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 ఉంటే బాగుంటుందండి. తాగండి దేవదాసు స్వడ. ఎవరు నేను అడ్వర్టైజ్మెంట్ వీడు చూస్తుంటే ఆడెవడో వీడికి తెలుస్తుంది కదా. లాస్ట్లో మంచి ఐడియా వచ్చింది గురుగారు. అయితే కూపీ లాగుదాం రా. ఏం గెటప్, ఏం గెటప్, ఏం బిల్డప్, ఏం బిల్డప్. రే బ్రహ్మ, దేవదాస్ మళ్ళీ పుట్టాడు రా. అవును గురుగారు. కాదు, దేవదాస్ ఇంకా చావలేదు, బతికే ఉన్నాడు. గురు, మనం దేవదాస్ సినిమా తీసి ఎలా ఉంటుంది? ఎందుకురా, గెటప్ తో హీరో దొరికాడు కదా. అయ్యి బాబోయ్, నీకెంత బుర్ర ఉందరా. నేను ఎప్పుడు అంతే. గురుగారు, ఎవరైనా సినిమా తీయాలంటే హీరో గురించి ఎత్తుకుంటారు, కానీ వాళ్ళు మిమ్మల్ని చూడగానే సినిమా తీసేయాలనుకుంటున్నారు. నువ్వు ఏంటి మన కథ? మంద అండి, దేవదాస్ కదా. ఎడపెడ కొట్టడం ఆపి అసలు కథ ఏంటో చెప్పు. దేవదాసు మన అసలు పేరేనా? కాదు, మనది కాదు, నాది. సొంతం కాదు, అద్దెది. 10 రూపాయలు అద్దె. పాప ఆ పెట్టిన పేరది. ఈ బడ్డీ కొట్టు కూడా మందేనా? మళ్ళీ మనదంట, నాది. బడ్డీయే కాదు, బుడ్డి కూడా నాదే. సరే కానండి, మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, చెప్తారా? ఏంటది? మనవాడు ఒకటి తప్పిపోయాడండి మధ్య. ఏమనంటాడే? నావాడేవాడు తప్పిపోలేదు. అదేనండి, తప్పిపోయింది మావాడే. ఈ చుట్టుపక్కల ఎక్కడో తిరుగుతున్నాడని విన్నాను, మీరు అన్న చూసారా? ఎలా ఉంటాడు? ఒడ్డు పొడుగు బాగుంటాడండి, కాకపోతే 30-40 మధ్యలో ఉంటాడండి. నిజం చెప్పాలంటే సినిమా హీరోలా ఉంటాడండి. గడ్డం మేసంతో ఉంటాడు సార్. ఏదో పోగొట్టుకున్న వాళ్ళే ఉంటాడు. ఎవరు నేనని అడుగుతూ ఉంటాడు. అయితే నాకు తెలియదు. నీకే కాదు, నాకు కావలసిన వాడే. ఆడు కనపడకే బుడ్డి మీద బుడ్డి లాగించేస్తాను. ఆడు కనపడితే నాటు కాదు, స్కాచ్ లాగించేస్తాను. వద్దొద్దండి, నాతో రండి. నాతో వస్తే ఆ పాతికలక్షలు పెట్టి వాడే హీరోగా పెట్టి వాడితోటే సినిమా తీద్దాం. అంటే నువ్వు ప్రొడ్యూసర్ అన్నమాట? అన్నమాట కాదండి, ఉన్నమాట. ఎరా కాదండి, గట్టి మాట. హాయ్ హీరో. ఎవండోయ్, మిమ్మల్నే మిమ్మల్నే కృష్ణ గారు. మీరు నన్నేనా పిలిచింది? ఇంకెవరినో అనుకున్నానే. ఏంటి వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. అదేం లేదండి, ఎవరు నేను యాడ్ తేలే వరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనని చెప్పానుగా. అయితే ఎవరు నేను మిస్టర్ తేలిపోయింది అనమాట. కంగ్రాట్స్. ఇంతకు ఎవరు అతను? తెలీదండి, ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నాను. అది ఎలాగూ డిలే అవుతుందని. కరిగిపోతున్న వయసుని, పెరిగిపోతున్న వలపుని పండించుకోవాలని డిసైడ్ అయిపోయారా? అదేం కాదు, రెండు ప్యారలల్ గా రన్ చేద్దామని. అలా అన్నారు నాకు నచ్చింది. జీవితంలో మనం ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటాం, ఏ ఒక్కటి రెండో దానికి అడ్డు కాకూడదు. అందుకే మన మధ్య ఉన్న దూరాన్ని దూరం చేయాలని వచ్చాను. కానీ ఇప్పుడు కాదు. అదేంటి, ముందు మీరేగా లవ్ ప్రపోజ్ చేసింది. అవును, కానీ ఆలోచిస్తే మీ అభిప్రాయమే కరెక్ట్ అనిపిస్తోంది. అందుకని 10 నెలల పాటు మన లవ్ని పోస్ట్పోన్ చేద్దాం. సరే, మన ప్రేమరథానికి మీరే బ్రేక్ వేస్తున్నారు, అది గుర్తుంచుకోండి. బ్రేక్ వేస్తున్నది నేను కాదు, ఆ ఎవరు నేను అడ్వర్టైజర్. ఆహాహా, ఎంత రొమాంటిక్ గా ఉందరా సీను. అంతకంటే రొమాంటిక్ గా ఉందరా వాళ్ళ ఆట పాట. ఆట ఏంటి, పాట ఏంటి, సీన్ ఏంటి? మళ్ళీ కలగన్నావా గురు? కలలు కనడం కాదురా. సూపర్ స్టార్ కృష్ణతో సినిమా తీయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా, కానీ ఆయన దొరకట్లా. ఈ కృష్ణ అచ్చు ఆ కృష్ణ ఉన్నాడు. అందుకే ఈ కృష్ణను హీరోగాను, హేమని హీరోయిన్ గాను ఊహించుకుని ఓ పాటను షూట్ చేశా. కురిసే వేళ ఐమ్ థింకింగ్ ఆఫ్ యూ. కలువలు పూసే వేళ ఐమ్ థింకింగ్ ఆఫ్ యూ. ఓ హసీనా, ఓ మహారాణి, ఇద్దరిలోన ఈ భావం ఒక్కటేనా? తుమ్మెద తొందర చూస్తే ఐమ్ థింకింగ్ ఆఫ్ యూ.
ఏదు ఇంకా ఏదు ఐఎమ్ థింకింగ్ ఆఫ్ యూ వెన్నెల కురిసే వేళ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ యూ కలువలు పూసే వేళ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ యూ గాలి నన్ను తాకువేళ గుండెల్లో ఆశ ఉప్పొంగెనే నీ బయట గాలి నన్ను తాకువేళ గుండెల్లో ఆశ ఉప్పొంగెనే ఈ నవ్వులు ఈ మల్లెలు ఆ సిగ్గులు ఆ చూపులు మదిలో మెదిలి మురిపించే వేళ కురిసే వేళ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ యూ కలువలు పూసే వేళ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ యూ తుమ్మెట తొందర చూస్తే ఐఎమ్ థింకింగ్ ఆఫ్ యూ కదిలి కలిసిపోతుంటే కమ్మనైన కలలు కంటానులే మేఘాలు కదిలి కలిసిపోతుంటే కమ్మనైన కలలు కంటానులే ఈ జ్ఞాపకం నా జీవితం ఈ నిజం నా దేవరం అవునో కాదో తెలిపేది నీవే పెన్నెల కురిసే వేళ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ యూ కలువలు పూసే వేళ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ యూ ఏంటి గురుగారు పెగ్గల మీద పెగ్గలు కొట్టేస్తున్నారు ఎప్పుడు నిజం చెప్పమన్నా చెప్పరు రామదాసల్లో ఎందుకు దేవదాస్ అయిపోయారండి అదో పెద్ద హిస్టరీ చరిత్ర అమ్మో ఇది మా అమ్మ మా అక్క ఇద్దరికి ఒకేసారి కడుపొచ్చింది ఇద్దరికి ఒకేసారి కానిపోయింది మా యొక్క కూతురు పుట్టింది మా అమ్మకి నేను పుట్టాను ఇద్దరం పురిటి మంచం మీద కవ్వమని ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నాం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్నాం వెంటనే నేను ఈ మంచం మీద దూకేసి ఆ మంచం మీదకి వచ్చేసాను లవ్ లో పడ్డాం మా అమ్మని అక్కని తీసే మా పేమకడ్డు అక్కడి నుంచి మేమిద్దరం ఒకే కంచంలో తిన్నాం ఒకే మంచం మీద పడుకున్నాం ఒకే గట్టు మీద పొలానికి వెళ్ళి పాటలు పాడుకుంటూ ప్రేమించుకున్నాం ఓ దేవత ఓ పార్వతి అని ప్రేమించుకుని పెద్దోళ్ళం అయిపోయాం నేను చదువు కోసం పట్నం వెళ్ళాను వెంటనే బెంగెట్టేసుకుని పల్లెకు పోదాం పారుని చూద్దాం సెలో సెలో అని వచ్చేసి అది చూసి మా పెద్దోళ్ళు వీళ్ళకింక చదువు అవ్వదు వెంటనే పెళ్లి చేసేయాలనుకున్నాను సరే నిశ్చితార్థం ఎట్టేశారు తాంబూలాలు మార్చుకునే టైంలో అడ్డు వచ్చేసాడు ఎవడు ఇంకెవడు మా బావ పెద్ద ఎలనాడు ఎలనాడు ఈ పెళ్లి జరగదన్నాడు కుదరదన్నాడు ఆడ అసలే మిలిటరీ ఆపేసాడు పెద్ద పెద్ద మేసాలు ఆడు చేతులకు గాన్నం ఈ పెళ్లి కుదరదన్నాడు మనమే చేస్తాం భయపడి సాటికి తప్పుకున్నాం ఏమైందండి పెళ్లి కుదరదన్న పచ్చి నిజం బయటెట్టేసాడు ఏంటది మా అక్క కూతురు నాకంటే ఒక గంట ముందు పుట్టేసిందంట నేను అండర్ ఏజ్ అంట అయితే ఏముందండి ఒక గంట లేట్ గా పెళ్లి చేసుకుంటే సరిపోయేది నువ్వు నేను అనుకుంటే సరిపోతుందా ఈ యదవ అనుకోవాలి కదా ఈడు అనుకోడు ఈడు నా పాలిట ఇళ్ళను యదవ నా పేమను సరికొట్టే అయితే ఈ మీరైనా చంపాలి లేకపోతే నేనైనా ఈ నేనే చంపాలి ఈ నేనే చంపాలరా ఈడు ఇళ్ళను ఈ ఎవరు నేను ప్రకటన ఇచ్చినోడు మంచోడా కాదా ఆడి పేసరి చూడలేదు నాణాలు చెప్పగలనా ఎవరైనా తప్పిపోయినోడిని కానీ పారిపోయినోడిని కానీ పట్టుకుంటే 1,000 రూపాయలు ఇస్తారు 2,000 ఇస్తారు పోని 10,000 ఇస్తారనుకో నిజమే ఆఖరికి మనిషిని చంపేసిన 1,00,000 రూపాయలు ఇస్తారు అవును కదా అలాంటిది ఎవరు నేను గాడు ఏకంగా 25 లక్షలు ఇస్తానంటున్నాడు అవును వాడి మనసు గొప్పదేగా మదర్ తెరిసా కాదు ఎవరెస్ట్ శిఖరం అంత గొప్పది అంటే ఇప్పుడు ఆ కొండగా నన్ను ఎక్కమంటే కాదు ఆడిని కిందకి లాగాలి బతికించావు
ఎక్కడో దాక్కున్న వాడిని మనం వెతికి పట్టుకోలేం కదా. నాకు తల్లిదండ్రి వాడంతటి వాడే బయటకు వచ్చేలా చెయ్యాలి. అది జబ్బర్ సింగ్ ప్లాన్. శబాష్, నా శిష్యులైనందుకు భలే గొప్పగా ఈజీగా కిడ్నాప్ చేశారు. నువ్వు చెప్పిన ప్లాన్ మార్చబట్టి ఈజీగా కిడ్నాప్ చేయగలిగా? ఎవరు మార్చారు నా ప్లాన్? ఈ సాంబే నువ్వా? అవునా. అంటే నీ తలకాయలో బుర్రకాయ కూడా ఉందన్నమాట. నాకుండ బట్టే నీకు బొర్ర లేకపోయినా బతికిపోతున్నావు. ఏంటి కొనుక్కుంటున్నావు? కొనగట్లేదు గురువు, నేను పొగుడుతున్నానా? మరి ఆ కృష్ణగాడేదో హీరో అది ఇది అన్నావు, అతనేమి అడ్డుపడలే? హీరో కాదని ఎవరు అన్నారా? అతను అక్కడ లేడు కదా, ఉంటే ఈ పాటికి నువ్వు అతని కబ్జాలో పడిపోయేవాడివే. ఏడ్చావు, ఈ జబ్బర్ గాడి తడాకా వాడి ఇంకా రుచి చూడలేదు. షడప్, నువ్వు కోరలు తీసిన కోబ్రావని మా హీరోకి ఎప్పుడో తెలుసు, అందుకే నిన్నెప్పుడు కేర్ చేయడు. ఇలా వాగేవంటే నువ్వు ఇక్కడే ఇప్పుడే చస్తావు. నేను కాదు, చచ్చేది నువ్వే. సినిమాలో లాగా మీ హీరో వచ్చి విలన్ తో ఫైట్ చేస్తాడా? పిరికి పంద, నీతో ఫైట్ కూడా చేయాలా? ఒక్క దెబ్బ చాలు నిన్ను క్లోజ్ చేయడానికి. నోర్మోయ్, నిన్ను నీ హీరోయిన్ ఇప్పుడే క్లోజ్ చేస్తాను. ఏంటి హేమ మగవాడి గొంతులా మాట్లాడుతుంది? మగవాడు మగవాడిలా మాట్లాడక ఆర్నాల్లా మాట్లాడతాడరా? అంటే ఇదే. నేను హేమర్గాన్ రా వివేకి, నేను వివేక్ని, హీరో కృష్ణ గారి అసిస్టెంట్ ని. మోసం గురు, మోసం. మోసం గురు, ఇది ఏమన్నా పాతాళ పేరే సినిమా అనుకున్నావా? నేను ఎస్వి రంగారావుని కాదు, షోలేలో గబ్బర్ సింగ్ ని. అందుకే నీ ఎత్తుకు పై ఎత్తు వేసి నీ ఆట కట్టించడానికే మా వివేక్ ఆడవేషం వేశాం. షట్ అప్. కృష్ణగారు ఏం ఫైట్ చేశారండి? నిజంగా ఇతను హీరో అనిపించుకున్నారు కదా? ఈయన నిజంగానే సూపర్ స్టార్ కృష్ణేమోనని నాకు అనుమానంగా ఉంది. నేను అదే అనుకుంటున్నాను. సినిమాలో ఫైట్స్ అయితే డూప్స్ చేస్తారు, మన కృష్ణగారు ఒరిజినల్ గా ఫైట్ చేశారు. కృష్ణగారు, నేను మీతో ఒక రొమాంటిక్ పిక్చర్ ప్లాన్ చేశాను, కానీ మీరు ఇప్పుడు చేసిన వేరే ఫైట్ చూసి దాన్ని యాక్షన్ పిక్చర్ గా మార్చేద్దాం. మహాప్రభు, నా ఉడ్బి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, మీరు చీటికి మాటికి లొకేషన్ మార్చేశారు అనుకోండి, మీరు ఎక్కడ ఉన్నారో నేను వెతకలేక చూస్తున్నాను. బాగుంది కృష్ణ గారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగటం కోసం దేవుడు అప్పుడప్పుడు మీలాంటి వాడిని పంపిస్తుంటాడు. నన్ను అనవసరంగా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. నేను చేసిన చాలా చిన్న పని, ఆపదలో ఉన్న మిత్రుడిని ఆదుకున్నాను అంతేగా. ఏమిటయ్యా, ఏమిటిది సామాన్యులా బయటపడేసా? బిల్లు కట్టకపోతే ఏం చేయమంటారు సార్? మేము డబ్బులు ఎక్కుంటే వాళ్ళం కాదు, ఇన్నాళ్ళు ఇక్కడ ఉండిపోతామని అనుకోలేదు, అందువల్ల డబ్బులు కొద్దిగా ఇబ్బంది ఏర్పడింది అంతే. అయినా మేము రూమ్స్ ఏం ఖాళీ చేసి వెళ్ళిపోవట్లేదు, ఇక్కడే ఉంటున్నాం కదా. నిజమే సార్, నేను కాదనట్లేదు, కానీ మా రూల్స్ మాకుంటాయిగా. అవుననుకోండి, అయినా మీరు సామాన్లు ఇలా బయటపడేసి దురుసుగా ప్రవర్తించడం బాగాలేదు, ఇది కస్టమర్స్ ని అవమానించడమే అవుతుంది. అంత అవమానం అనుకుంటే ఆ బిల్లేదో మీరే చెల్లించొచ్చుగా. సరే, బిల్ ఎంతో చెప్పండి, ఆ డబ్బేదో నేనే కట్టేస్తాను. ఏ అవసరం లేదు సార్, మీ బిల్లు చెల్లించడం జరిగింది. బిల్లు చెల్లించడం జరిగిపోయిందా? అవును సార్. కరెక్ట్ గా చూసుకోండి, మా రూమ్స్ బిల్లు కట్టేశారా? అవును సార్. ఏంటి నిజమే? గట్టిగా అరకయ్యా లేదంటాడు వాడు, అయితే బిల్లు కట్టేశారన్నమాట. సార్, వి రిసీవ్డ్ ద పేమెంట్ ఇన్ ఫుల్. అచ్చా జానగారు, ఆ సామాన్లన్నీ జాగ్రత్తగా వారి వారి రూమ్ లో పెట్టించండి. అలాగే సార్. తీసుకోండి. థాంక్యూ, వెల్కమ్ సార్. లోపల పెట్టండి. థాంక్యూ సార్. ఏ సాంబా, నీ బెల్లం పక్కింటోడితో లేచిపోయినట్టు ఆ ఫీలింగ్ ఏంటి? మరి కాదేటి, ఇది నా కోసం వాళ్ళ అమ్మ బాబు నొగ్గేసింది, నీ కోసం నన్ను నొగ్గేసింది, రాత్రి కల్లోకి వచ్చిన నటశేఖర కృష్ణ కోసం నిన్ను నన్ను నొగ్గేస్తున్నదే. ఏంటి డార్లింగ్, అది నిజమా? కాదు, పచ్చి అబద్ధం. ఏటి అబద్ధం? బాసును ప్రేమించడమా? కాదు, నువ్వు చెప్పేది అబద్ధం. అయితే ఏంటి, ఎంతగా నటశేఖర కృష్ణ మీద ప్రేమ ఉన్నట్ట లేనట్ట? ఇదిగో నువ్వు లిటికేషన్లు పెట్టేస్తున్నావు. నాన్న కాదు, నువ్వే, నువ్వేదో చిన్నదాన్ని అనుకుంటే అలా రెచ్చిపోతున్నావు. ఏంటి? నేనే చిన్నదాన్ని కాదు, నాకు బుర్రుంది. ఉంది ఎంత, కానీ అందులో గుజ్జు లేదా? ఏంట్రా సాంబా, నా డార్లింగ్ మీద రెచ్చిపోతున్నావు? అది కాదు బాసు,
ఇదేదో పెద్ద అందాలు రాసి ఇది లేకపోతే నీ గతి నేను అనుకుంటున్నాదే నీకేం తక్కువ ఆరు అడుగులు ఆజన్మౌడివే అమితాబ్ బచ్చన్ పర్సనాలిటీ భారతదేశంలోనే అంతగాడివే చెప్పేవరా నానే కాదు బాసు నిన్ను చూసిన ఏ ఆడదైనా అలాగే చెప్తాది మీద పడిపోద్ది కావాలంటే రోడ్డు మీదకి వెళ్ళి చూడు ఇదిగో సాంబా నీ పేరు సాంబా అని కాదు అగ్గిపుల్లని పెట్టేసుకో ఎట్టించుకుంటానే ఈ అగ్గిపుల్ల చాలా పవర్ఫుల్ ఇదిగా నీలాంటి డూప్లికేట్ రాని చాలా మందిని చూశానా నేను తక్కువ దాన్ని కాదు నా వయసు సొగసు చూస్తే నీలాంటి వాళ్ళందరూ నా చుట్టూ డాన్స్ చేయాలి డాన్స్ ఐ లవ్ యు ఓకే ఒక వారం రోజులకు సరిపడగా ఎవరో ఒక మహానుభావుడు కట్టేశాడు ప్రస్తుతానికి గండం గడిచినట్టే మరి ఆ తర్వాత అందుకే ఈ టైంని మనం సద్వినియోగం చేసుకోవాలి వి మస్ట్ స్పీడ్ అప్ అవర్ ప్రాజెక్ట్ ఈ వారం రోజుల్లో ఎలాగో అలాగా ఆ అడ్వర్టైజర్ మనం పట్టుకోవాలి ఎలా ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదే తెలుసుకోవాలి అతను అంతా అతనే వచ్చి దొరికిపోతే 5 లక్షల సంకెళ పెట్టుకుందాం అనుకున్నావా ఎలవయ్య బుర్ర తక్కువ మాటలు పిల్లల్లో ఉన్న పుల్లంటి మాట చెప్పావు నేను ఎప్పుడు అంటే సార్ ఏం గురుగారు నార్మయ్య కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు మా గుగ్గురు గారు ఏం చెప్పారు స్వామి కృషితో మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు మహాపురుషులు అవ్వక్కర్లేదు ఆ పురుషోత్తముని పట్టుకుంటే చాలు గురుగారు నాతో ఐడియా ఫిలిం నగర్ క్లబ్ దగ్గర జలకంఠోత్సవం అన్నాడు
అదే నిజమైతే ఆ శిల్క జోషి అని చెప్పేవాడే ఆయన పట్టుకుని ఆ పాతి గ్లాసులు తీసుకోలేడేంటి. గురుగారు నామాన సిద్ధాంత్ గారని సినిమా సిద్ధాంత్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రశ్న వేసాం అనుకోండి, చిట్కలే పట్టేసుకో సార్. అర్జెంట్ గా అక్కడికే వెడదాం, మన ప్రశ్న ఏదో అక్కడే అడుగుదాం. బ్రదర్స్ మంత్రాలకు చింతకాయలు రాలవు, ఇది కంప్యూటర్ యుగం. మీరు కంప్యూటర్ ఇంజనీర్ కదా, మాకు అర్థమయ్యే భాషలో చెప్పండి సార్. ఓకే, అసలు ఆ ఎవరు నేను గాడు ఇంకా ఈ ఫిల్మ్ నగర్ లో ఉన్నాడో లేడో మనకు తెలియదు. విసుగుబుట్టి వాడు ఎక్కడికైనా వెళ్ళిపోయాడు అనుకోండి, మనం ఇంకా ఇక్కడ ఉండటం వేస్ట్. అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు? వాడు పేపర్ యాడ్ ఇచ్చి పబ్లిసిటీతో మనల్ని ఎలా అట్రాక్ట్ చేశాడో మనం కూడా అలాగే చేయాలి. కరెక్ట్ సాయి బాబాయ్, పబ్లిసిటీ అంటే పేపర్ యాడ్కి చాలా ఖర్చు అయిపోతుంది. మనండి యాడ్ ఖర్చు అవుతుందంటే సినిమా పోస్టర్ వేద్దాం. ఏం గురుగారు, అవి మల్టీ కలర్ లో వేయాలి, అది ఇంకా ఖర్చు అవుతుంది. సరే మీరే ఏదో ఒక ఐడియా చెప్పండి సార్. చెప్తాను, పోస్టర్లు మనమే చేతితో రాసి గోళ్ళ కంటిద్దాం. ఇది బాగుందండి, కానీ ఏ భాషలో రాయాలి? వాడు యాడ్ వేసింది తెలుగులోనే కదా, తెలుగులోనే రాద్దాం. మరి అతని గతం మర్చిపోయి అలవాటు ఉంది కదండి, ఈ పాటి తెలుగు మర్చిపోయి ఉంటాడేమో. ఓ పంచేద్దాం గురుగారు, నాలుగు భాషలు రాయించేద్దాం. యదవా ఆలోచనలు, నువ్వు నీ యదవా. గురుగారు మీరు చెప్పినట్టు తెలుగులోనే రాయించేద్దాం, కానివ్వండి. కమాన్ గెట్ ఇంటు యాక్షన్. పదండి. డియర్ అడ్వర్టైజర్ గారు, ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని కనిపెట్టలేకపోయాం, ఇంకా మీరు ఈ ఫిల్మ్ నగర్ లోనే ఉన్నారని నమ్ముతున్నాం. ఈ పోస్టర్ల ద్వారా ఏదో ఒక సంకేతం మీ ఉనికి మాకు తెలుపమని కోరుతున్నాం. ఎవరు నేను, ఎవరు నేను, ఎవరు నేను, ఎవరు ఫ్రెండ్స్, ఈ పోస్టర్లు చూస్తే మీకేమనిపిస్తోంది? ఫ్రాంక్ గా చెప్పండి. రెడ్డి గారు ముందు మీరు చెప్పండి. పోస్టర్ల మీద టిక్కులు సున్నాలు పెట్టాడంటే వాడెవడో స్కూల్ మాస్టర్ అయి ఉంటాడు, ఎందుకంటే పేపర్లు దిద్దేటప్పుడు వాళ్ళు ఈ రెండు గుర్తులే వాడతారు. సరే పరమహంస గారు, మీ అభిప్రాయం ఏమిటి? బస్ కండక్టర్ పంచింగ్ మిషన్ తో టికెట్లకు బొక్కలు పెడతాడు, కాబట్టి ఇది కండక్టర్ పని కాదు. అందువల్ల ఒక్క విషయం గ్యారంటీగా తెలుస్తోంది, పోస్టర్లో ఆ గుర్తులు పెట్టింది ఆ ఎవరినైనా అడ్వర్టైజరే. ఆలోచిస్తే నాకు అదే అనిపిస్తోంది కృష్ణ గారు. అవును రెడ్డి, నాకు అలాగే అనిపిస్తోంది. సో ఆ అడ్వర్టైజర్ ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఈ ఫిల్మ్ నగర్ లోనే ఉన్నాడన్నమాట. అంతేగా, అంటే ఒక్క నిమిషం కూడా మనం వేస్ట్ చేయకుండా అతన్ని వెతికి పట్టుకోవాలి. నేనెవరో మీకు తెలియకపోయినా మీరు నాకు తెలుసు, మీరు సినిమా ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని నాకు తెలుసు. సమాజంలో చైతన్యాన్ని తేవడానికి సినిమా ఓ మంచి సాధనం, వెరీ పవర్ఫుల్ మీడియా. ఆ పాతిక లక్షలు మీకు వచ్చేటట్లు చేస్తే మీరు మంచి చిత్రాన్ని తీయగలరు. అందుకే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రైల్వే స్టేషన్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి రండి, ఎవరు నేను వివరాలు మీకే తెలుస్తాయి. అడ్వర్టైజర్, ఈ అడ్వర్టైజర్ నాకు సాయం చేసే ఉద్దేశంతో ఉన్నాడు, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే నా లక్ష్యం నెరవేరుతుంది. ఎవరు నేను, ఎవరు నేను, ఎవరు నేను, ఎవరు మీరందరూ వచ్చారంటే మీకు చీటీలు వచ్చాయన్నమాట. అవును, ఇక్కడే ఉంది పాయింట్. ఆ అడ్వర్టైజర్ అలా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదే. అనవసరంగా సంప్రదాం, తీరా వస్తే అడ్వర్టైజర్ పత్తాలేడు. మనల్ని చీట్ చేసి ఫూల్స్ చేస్తున్నాడు అంటావా? తిరిగి తిరిగి నీరసం వచ్చింది, గొంతు ఎండిపోయింది, కాస్త నీళ్ళు ఎక్కడ దొరుకుతాయని చూడండి. అక్కడే చెరువు ఉంది, అందులో పడి చావు. మంచి నీళ్ళు ఏం కర్మ, ఏకంగా అక్కడ ఫ్రూటీ ప్యాకెట్లే ఉన్నాయి. అడుగో, అరే చిత్రంగా ఉంది, సరిగ్గా మనం 6 గురు ఉన్నాం, అక్కడ కరెక్ట్ గా 6 ఫ్రూటీలే ఉన్నాయి. ఇదేంటి, దీని మీద బాణం మార్కుంది, అరే దీంట్లో ఏదో రాసి కూడా ఉంది. నేనెవరో తెలుసుకోవాలనుందా? తెలుసుకోవాలంటే ఫ్రూటీ నెంబర్ 2 చూడండి. ఇందులో ఏమైనా విషయం కలిపారని రాసిందా? మనం చంపడానికి నిజంగా చంపాలనుకుంటే
ఇందులో విషం కలిపామని రాసి ఎవరైనా పెడతారా? రూటీ నెంబర్ 2 ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉందండి, తాగేసి ఇస్తాను. ఇలా ఏమి తర్వాత తాగుదువు గానీ. నీకెవరికి డబ్బాస లేదు. మీ ఆంతర్యం క్యారెక్టర్లు తెలుసుకోవడానికే చీటీలు పెట్టాను. అందులో మీరు పాస్ అయ్యారు. ప్లీజ్ సీ ఫ్రూటీ నెంబర్ 3 ఎవరి దగ్గర ఉంది? రియా నాది కాదు. నా దగ్గర ఉంది సార్. ఎడార్లో ఎండమావుల్లాగా చేతిలో ఫ్రూటీ పెట్టుకుని తాగనివరేంటండి, గొంత ఎండిపోతుంది. తీసుకోండి సార్. మీరు నన్ను గుర్తించలేకపోయినా నేను మీకు తప్పకుండా 25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ సీ ఫ్రూటీ నెంబర్ 4 నా దగ్గరే ఉంది. ఎందుకంటే మీకు నిజంగానే నేను తెలియదు, కానీ నా గతం తెలుసుకోవటానికి మీరు నాకు ఉపయోగపడతారు. మిమ్మల్ని నమ్మొచ్చని, మీ నిజాయితీని నమ్మొచ్చని నాకు నమ్మకం కలిగింది, ధైర్యం వచ్చింది. అందుకే నేనే మీ ముందుకు రావాలని నిర్ణయించుకున్నాను. కానీ అలా వచ్చే ముందు మీకు చిన్న టెస్ట్ పెట్టాలనుంది. అందులో మీరు పాస్ అయితే నాకు సంతోషం. ఒకవేళ మీరు ఫెయిల్ అయినా నేను మీ ముందుకు వస్తాను. ఓకే. సీ ఫ్రూటీ నెంబర్ 5. ఫ్రూటీ నెంబర్ 5 నా దగ్గర ఉంది సార్. ఈ సందర్భంలో మీకు క్లూ ఇస్తాను. నేను ఎక్కడో లేను, ఇక్కడే ఉన్నాను. ఫ్రూటీ నెంబర్ 6 నా దగ్గర ఉంది సార్. ఇక్కడే అంటే మీతోనే ఉన్నాను. కొద్దిగా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది, నేను కూడా మీ ఆరుగురిలో ఒక్కడిని. ఎవరై ఉంటాడు ఈ ప్రొడ్యూసర్ గాడే? అడ్వర్టైజర్ అయి ఉంటాడు. తీయబోయే సినిమాకి దీన్నే స్టోరీగా ప్లాన్ చేసుకున్నాడేమో. ఈ పరమహంస గారిని చూస్తుంటే వీడేమి సన్యాసి అనిపిస్తోంది. మీసం ఉంది, గెడ్డం లేదు, అల్ట్రా మోడర్న్ గా ఉన్నాడు. బహుశా వాడే వీడై ఉంటాడు. ఆ వివేక్ గాడే ఉంటాడు అడ్వర్టైజర్. బ్రహ్మంగాన్ని చూస్తుంటే నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. ఎవరు నేను, 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 ఎవరు ఎవరు నేను, ఎవరు నేను. మీరే కృష్ణ గారు, ఆ అడ్వర్టైజర్ డెఫినెట్ గా మీరే. నేనా? ఎస్ మీరే, అందులో సందేహమే లేదు. కాదు, నేను కేవలం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. కానే కాదు, ఆ రోజు మీరు రౌడీలతో ఫైట్ చేసి వివేక్ ని కాపాడారు. అప్పుడు నన్ను సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. మరి మన అందరం అగ్రిమెంట్ రాసుకుందాం అని సలహా కూడా ఇచ్చారు కదా. తప్పే ఉంది, మనం అందరం ఒకే పని మీద వచ్చాం, లాభాలు సమానంగా పంచుకుందాం అన్నాను. అగ్రిమెంట్ మీద సంతకాలు చేస్తే చాలదు, వేలి ముద్రలు కూడా వెయ్యాలన్నారే. అది జస్ట్ ఏ పాయింట్ ఆఫ్ కామన్ సెన్స్. మా అందరికి తల్లిదండ్రులు పేర్లు పెట్టారు కాబట్టి మాకు ఆ డౌటే లేదు. మీ పేరు మీరే పెట్టుకున్నారు కాబట్టి మీరు థంబ్ ఇంప్రెషన్స్ కావాలన్నారు. అందుకే వేలి ముద్రలు కూడా వేయాలని పట్టుబట్టారు. మీలో ఒక్కడిని అన్నారు కానీ ఒక్కరిని అనలేదు. కాబట్టి ఉన్న 5 మగాళ్ళలో మీరే ఆ అడ్వర్టైజర్. నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్, ఆ అడ్వర్టైజర్ ని నేను కాదు అని అనటం లేదు. నేనే ఆ ఎవరు నేను, నేనే ఆ ఎవరు నేను, నేనే ఆ ఎవరు నేను, నేనే ఆ అడ్వర్టైజర్. ఎస్, ఆ ప్రకటన ఇచ్చింది నేనే. నాకు అందుకు సంతోషంగా ఉంది సార్. ఎందుకని? మారులో మీరు ఒకరు తప్పుకున్నారు కదా, అంటే 25 లక్షలు మేము 5 సమానంగా పంచుకోవచ్చు. మరి డబ్బు ఎప్పుడు ఇస్తారు సార్? స్పాట్ పేమెంట్ అన్నారుగా. ఇస్తాను, నా గతం ఏమిటో తెలిసాక. ఇంతకీ ఆ 10 కోట్ల రూపాయల అమౌంట్ ఎక్కడ దాచారో తెలుసుకోవచ్చా సార్? అదంతా మీకు అనవసరం. ఆ డబ్బు నా సేఫ్ కస్టడీలోనే ఉంది. సేఫ్ కస్టడీ అంటే బ్యాంక్ లాకరా సార్? బ్యాంక్ లాకర్ నా సేఫ్ కస్టడీ ఎలా అవుతుందో ఆ పిచ్చి బ్రహ్మం. అయితే ఆ డబ్బుని మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడైనా దాచారా? అంత డబ్బు ఎవరి దగ్గరైనా దాచడానికి నేను ఏమైనా పిచ్చివాడినా? ఆ డబ్బంతా సేఫ్ గా నా కస్టడీలోనే ఉంది. ఎక్కడుందో చెబితే బాగుంటుంది కదా సార్. ఆ డబ్బు పట్టుకుని పారిపోతారు కదా సార్? సార్, మీ కంటికి మేము బందిపోటు దొంగలా కనబడుతున్నాం సార్. లేదు, జస్ట్ జోక్ చేశానంతే. మీరు ఆ డబ్బు గురించి ఏం బెంగబెట్టుకోకండి. మీకు 25 లక్షలు తప్పకుండా నేను ఇస్తాను, నా గతం తెలిసిన మరుక్షణం. అది సరే కృష్ణ గారు, మీ ఫ్యాకల్టీస్ అన్ని చాలా చక్కగా ఉన్నాయే, అసలు మీరు గతం మర్చిపోయానని ఎలా తెలుసుకున్నారు? ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ క్వశ్చన్, తప్పకుండా ఆన్సర్ చెప్పాల్సిందే. కార్ యాక్సిడెంట్ లో
నేను ఒక లోయలోంచి నీళ్ళలో పడిపోయాను. లేకపోతే ఆ మంటల్లో మాడి మసైపోయి ఉండేవాడిని. అప్పుడు నాకు స్పృహ తప్పింది. ఆ దారిన పోతున్న గూడెం లచ్చన్న దొర నీళ్ళొడ్డున పడిన నన్ను చూసి తన ఇంటికి తీసుకెళ్లాడు. తెలరా, మన మా ఊళ్ళం గుడి పక్కన తెలివి తప్పిపోయి పడున్నాడురా. నేను పరిగెత్తికెళ్ళి డాక్టర్ బాబుని తీసుకొస్తాను. నువ్వు ఏడా అయ్యగారిని కనిపెట్టుకోనుండు. ఏడకి వెళ్ళమాక. ఇదిగో ఈ పెట్టే అయ్యగారిది భద్రం. తెలీదు. అవును, మీరు ఎక్కడికి పోతున్నారు దొరా? ఎక్కడికి పోతున్నాను, ఎక్కడికి పోతున్నాను, ఎక్కడికి పోతున్నాను, ఎక్కడికి పోతున్నాను, ఎక్కడికి పోతున్నాను తెలీదు. ఓనీ మీ పేరేంటో చెప్పు దొరా. నా పేరేమిటి, నా పేరేమిటి, నా పేరేమిటి, నా పేరేమిటి, నా పేరేమిటి, నా పేరేమిటి, నా పేరు అది తెలీదు. అదేంటి దొరా, మా కుక్క పిల్లని పేరేటి పిలిస్తే తోకాడించుకుంటా వస్తుంది, అలాంటిది మీ పేరు మీకే తెలీదా? అవును అవును. గంగులు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? తెస్తాను దొరా. నీళ్ళైపోయినాయి దొరా, నది కాడికి వెళ్ళి ఇట్టే పట్టుకుని వచ్చేస్తా. ఆ చెప్పడం మర్చే దొరా, ఆ పెట్ట మీదేనంట మాయ చెప్పిండు. ఈ సూట్ కేసు నాదం చెప్పాడా కుర్రాడు? దీన్ని ఓపెన్ చేస్తే నా వివరాలు ఏమైనా తెలుస్తాయేమో. ₹1,000 నోట్ల కట్టి ఇదంతా నా డబ్బేనా? అయితే నేను కోటీశ్వరుణ్ణన్నమాట. అసలు ఇంత డబ్బు నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత దురదృష్టం! ఈ సూట్ కేసులో నా గురించిన సమాచారం ఏమీ లేదు. ఈ నోట్ల కట్టలు నా గురించి చెప్పలేదు. హాట్ ట్రాజడీ, ఇదే నా సృష్టి విచిత్రం. ఒక్కోసారి కోట్ల రూపాయల కన్నా ఓ గడ్డి పరక విలువైనదిగా కనిపిస్తుంది. మై గాడ్, ఆది కోట్లు, ఆది కోట్లు, ఈ మొత్తం డబ్బు నాది, మొత్తం డబ్బు నాది. ఇంతసేపు ఈ డబ్బంతా లెక్క పెట్టిన ఈ రెండు చేతులు నావి, ఈ శరీరమే నాది. కానీ దీనికి పేరు లేదు. ఎవరు నేను, ఎవరు నేను, ఎవరు నేను, ఎవరు నేను, ఎవరు నేను, ఎవరు నేను,
ఈ భూమి ఆకాశం వీస్తున్న ఈ గాలి పారుతున్న ఆ నీరు అన్నీ నాకు తెలుస్తున్నాయి కానీ నేనెవరో నాకు తెలియటం లేదు సూట్ కేసులో డబ్బు దీన్ని లెక్క పెట్టడం అన్నీ తెలుస్తూనే ఉన్నాయి ఇన్ని తెలిసినా నేనెవరో నాకు తెలియటం లేదు పంచభూతములారా పంచభూతములారా మనిషికి మూలం మీరే కదా ఆధారం కూడా మీరే కానీ మనిషి పడే బాధ క్షోభ మీరు అర్థం చేసుకోలేరు కారణం మనిషిలా మీకు మనసు లేకపోవటం నా బాధకు మీరు స్పందించరు సానుభూతి చూపరు వెలుగెత్తి నేను ఎవరిని అని అడిగితే అదే మాట మీరు తిరిగి తిరిగి అంటున్నారు ప్రశ్నకు ప్రశ్న ప్రతిధ్వనే కానీ సమాధానం కాదు నా వేదన మీకు వేడుకైందన్నమాట కాలమా కనీసం నువ్వైనా మాట్లాడతావా నింగి నేల నీరు గాలి వింత వింతగా అనిపిస్తే నాలో ఉన్న నా మనసు నన్నే ఎవరని ప్రశ్నిస్తే అంతం కాదిది ఆరంభమైంది ఆకాశం అంచుల్లో ఆలోచన సాగింది నా కంటూ ఎవరున్నా నన్ను చేరాలి కనైనా ఎవరు నేను ఎవరు నేను ఎవరు మర్చిపోయినా వర్తమానానికి భవిష్యత్తుకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోగల శక్తి ఆ భగవంతుడు నాకు మిగిల్చాడు మనసులోనే ఆ భగవంతుడికి శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వెళ్ళేస్తాను ద్వారా నువ్వు నా ప్రాణదాతవి నాకు పునర్జన్మ ప్రసాదించావు నిన్నెప్పటికీ మర్చిపోలేను అంత మాట అనకు ద్వారా అప్పుడే వెళ్ళిపోవాలా నాలుగు రోజులు ఉండేళ్ళొచ్చును కదా అలాగే ఉంటాను కానీ ఒక షరతు ఏటి దొరా అది నా గతం ఏమిటో నాకు చెప్పు నీ గతమా నాకెట్లా తెలుస్తుంది దొరా నీకే తెలియాలా నాకు కూడా తెలియదు దొరా నేను ఆ యాక్సిడెంట్లో నా జ్ఞాపకాన్ని పోగొట్టుకున్నాను అలాగా నేను ఇక్కడే ఉండిపోతే ఎప్పటికీ అంధకారంలోనే ఉండిపోతాను నా గతమేమిటో తెలుసుకోవటానికి నేను బయట ప్రపంచంలోకి వెళ్ళి తీరాలి దొరా ఇది ఉంచు వద్దు దొరా నేను డబ్బు కాసిపడి నిన్ను కాపాడలేదు ఆశపడ్డావని కాదోరా నా కోసం నా తృప్తి కోసం తీసుకో వస్తాం దొరా మంచిది దొరా అలా బయటకు వచ్చి నాకు ఏం చేయాలో తోచలేదు కొన్ని పోలీసుల హెల్ప్ తీసుకుంటే ఆ ఆలోచనతోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఎవరు నువ్వు నా పేరు సీతారామయ్య అండి
నువ్వా నీ డబ్బు 10,000 పోయిందని కంప్లైంట్ ఇచ్చావు. అసలంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు. నా కష్టార్జితం బాబు. వయసులో ఉన్నన్నాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించిన డబ్బు బాబు. నాకెవరూ లేరు బాబు. కడుపులో ఉన్న కంతికి ఆపరేషన్ చేసుకోకపోతే బ్రతకలేమన్నారు. అందుకే బ్యాంకులో ఉన్న డబ్బు తెచ్చి ఇంట్లో దాచుకున్నాను బాబు. దానికి నీ దగ్గర ఏదైనా ఆధారం? అదే, ఆ డబ్బు నీదే అనడానికి సాక్ష్యం ఏదైనా ఉందా? సాక్ష్యం ఏంటి బాబు? ఆ డబ్బు దొరికిందని, మా పని మనిషే కాజేసిందని మీ కాలు చెవులు చెబితేనే వచ్చారు బాబు. నా డబ్బు నాకు ఇప్పించండి బాబు, నా డబ్బు నాకు ఇప్పించండి. ఆ డబ్బు నీదేనని నువ్వు రుజువు చేసుకుంటేనే నీకు ఇస్తాం. అంతవరకు ఆ డబ్బు మా దగ్గరే ఉంటుంది. ఇది చాలా అన్యాయం సార్. ఆ డబ్బు లేకపోతే నాకు ఆపరేషన్ చేయరు. ఆ డబ్బు ఇచ్చి నాకు ప్రాణదానం చేయండి సార్. పోరా ముసలడా. ఏ బన్నట్ వన్ సార్, వీని బయటికి తరమే. ఇంకా వాగితే నాలుగు తగిలించు. అప్పుడే నా కనువిప్పు అయింది. 10,000 కోసం ఆ ముసలాన్ని అంతగా హింసించిన ఆ పోలీసులు నా దగ్గర 10 కోట్ల రూపాయలున్నాయని తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు. అందుకే ఆ ప్రయత్నం విరమించుకున్నాను. వెంటనే నాకు చిన్న ఐడియా వచ్చింది. పేపర్లో ఓ యాడ్ ఇస్తే నా గతం తెలిసిన వాళ్ళందరూ ఆ యాడ్ చూసి నాకు సహాయపడతారనిపించింది. హలో, గుడ్ మార్నింగ్ సార్. వార్తాపత్రిక ఆఫీసా? అవును సార్. అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ ఇన్ఛార్జ్ కనెక్షన్ ఇవ్వండి. వన్ మినిట్ సార్. హలో, మీ పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఓ యాడ్ రావాలి. క్వార్టర్ పేజ్కి ఎంత తీసుకుంటారు? 35,000 సార్. 35,000? అవును సార్. ఓకే, నో ప్రాబ్లం. నేను డిడి కవరింగ్ లెటర్ పంపిస్తాను సార్. ఎల్లుండి మార్నింగ్ పేపర్లో రావాలి. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఆ యాడ్ చూసి 25 లక్షల రూపాయల కోసం మీరంతా ఇక్కడికి వచ్చారు. మీలో ఒకటిగా నడిచి నేను ఇక్కడే చేరాను. ఏదో ఒక పేరు కావాలి కాబట్టి కృష్ణ అని పెట్టుకున్నాను. కృష్ణ గారు, మీ స్టోరీ చాలా థ్రిల్లింగ్ గా ఉంది. డెఫినెట్ గా నేను పబ్లిష్ చేస్తాను. అంతేగా సార్, మీ ఫ్లాష్ బ్యాక్ సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇప్తాయన్న కాల్ షీట్స్ ఇస్తారు, నేను సినిమా తీస్తాను. అది డెఫినెట్ గా హిట్ అవుతుంది. Yes. గురు గారు, లేట్ అయినా మనకు మంచి సబ్జెక్ట్ దొరికింది. మన ఫస్ట్ పిక్చర్ 100 డేస్. కరెక్ట్. హాయ్ కృష్ణ. హాయ్ హేమ. ప్లీజ్ సిట్ డౌన్. ఆ రోజు మన ప్రేమకు నువ్వే బ్రేక్ వేసావంటే కాదు అడ్వర్టైజర్ అన్నావు. ఇప్పుడు రెండు నువ్వే కాబట్టి ఇంకా మనం ప్రొసీడ్ అవుదామా? కానీ నా గతం ఏటో నాకు తెలియదుగా. దాంతో నాకు అవసరం లేదు. ఇద్దరం కలిసి జీవించదలుచుకున్నప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మంచిదిగా. అంటే మన ప్రేమాయణం వెనక్క? సపోజ్ గతంలో నేను నేరస్తున్నానుకో, శిక్ష నాకు పడినా ఆ బాధ నువ్వు కూడా అనుభవించాలిగా. నో, ఇంత మంచి మనసున్న నువ్వు నేరస్తుడంటే నేను నమ్మను. Yes, I can't believe it. కానీ ఇంకో ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం. ఏంటది? ఆల్రెడీ నాకు పెళ్ళైపోయి నాకు పెద్ద సంసారం పిల్లలు ఉండుంటే. నో ప్రాబ్లం, నేనే తప్పుకుంటాను. అప్పుడు నువ్వు అన్యాయం అయిపోవా? నీలాంటి మంచి మనిషికి భార్యగా ఒక్క క్షణం జీవించినా చాలు. నీ మనసు నిజంగా గొప్పది. అయినా నా మనసు దీనికి అంగీకరించడం లేదు. నా గతం తెలిసే వరకు నేనే నిర్ణయం తీసుకోలేను. అంతవరకు నువ్వు వెయిట్ చేయగలవా? జీవితాంతం వెయిట్ చేస్తాను, సరేనా? అరియో సాంబా, ఆ పేపర్ లో యాడ్ చేసినోడు ఆ కృష్ణగాడినట. అలాగైతే మన 5 లక్షలు గోయిందా? గోయిందా? 10 కోట్లు కొట్టేసే ఛాన్స్ వచ్చిందని నేను జబ్బలు చర్చుకుంటూ ఉంటే ముష్టి 5 లక్షలు పోయాయని నువ్వు ఏడిస్తావేంటి? 10 కోట్లా? అదేలా మామా, ఆడిని లేపేస్తే సరి. ఏంటి లేపేది? అప్పుడు ఆడపిల్లని కిడ్నాపింగ్ చేయడానికి వెళ్తేనే కాళ్ళు చేతులు ఇరిచేసినాడు. ఇప్పుడు ఆడి జోలికి వెళ్తే ఇంకేటన్నా ఉందా? నా వల్ల కాదు. అప్పుడు వేసిన ప్లాన్ నీ మూలంగా పప్పులో కాలేసింది. ఇప్పుడు కోట్లు కోట్లు కాంక్రీట్ ప్లాన్ వేస్తా, నేనే స్వయంగా డీల్ చేస్తా. ఏడ్చేస్తావు ఏటో? డబ్బు పోయింది శని తగులుకుందన్నట్టు ఆ 10 కోట్లకు పోయి మా చేతులకి పుత్తూరు కట్లు వేసుకుని సీన్ రాకుండా చూడు. 10 కోట్లు వస్తే పుత్తూరు కట్లేం కర్మ, జైపూర్ కాలే పెట్టిస్తా. ఇదిగా కాటికెళ్ళినా కైలాసానికి వెళ్ళినా నీ తట్టుకొల్పో, నన్ను మాత్రం సింగిల్ గా పార్సిల్ చేసేకో. అంతే కదా, నా డార్లింగ్ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీ కోరిక గ్రాంటెడ్. ఇదోటి అన్నిటికీ సేపుగా దొరికింది, ఏం గ్యారంటీ ఏటో. హాయ్ కృష్ణ, ఏంటి ఇంత అడ్వాన్స్ గా వచ్చేసావు? బండి స్టార్ట్ అవ్వాలే గాని మందెప్పుడు ఫార్వర్డ్ గేరే. మాటిచ్చి రాకపోతే రావు రావు అంటావుగా మరి నువ్వు. మరేంటి ఒట్టి చేతులతో వచ్చావు? ప్రియురాల్ని కలుసుకునేటప్పుడు ఇలాగేనా రావడం? ఎలా రావాలి చెప్పు. ఇదొక్కడతో చెప్పించుకునేది కాదు, స్త్రీని పుట్టించిన దేవుడు పువ్వుల్ని కూడా సృష్టించాడు. ఎందుకు? ఆడవాళ్ళని పువ్వుల్లాగా చూసుకోవాలని. కృష్ణా,
మై హీరో కొట్టకృష్ణ ఏంటి ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అదేం లేదు డియర్ అదిగో డియర్ అంటావు వస్తానంటావు లవ్ అంటావు అంతలో మాయమైపోతావు ఏటో నీ మాయలో పడిపోయాను వంట పిచ్చిదాన్ని అయిపోయాను చేస్తున్నావయ్యా
సంపాదించానా లేదా అది తెలుసుకోవడానికైనా నా గతమేమిటో నాకు తెలియాలిగా సార్. మీకు వయసుంది, పుష్కలంగా డబ్బుంది, వెనక్కి చూసుకోకుండా ముందుకు దూసుకుపోండి సార్. ఇవన్నీ ఉండగా మీ గతంతో పడేయండి సార్. పైగా ఎంత ఆలోచించినా గతం తిరిగిరాదు కదండి. బలే చెప్పారా గుండు. ఓకే, ఒప్పుకుంటున్నాను. నాకున్న సమస్త సుఖాలు మీకు కల్పిస్తాను. మీకు 25 లక్షలు కాదు, 50 లక్షలు ఇస్తాను. 50 లక్షలే అంటే డబుల్ పేమెంట్, పైగా సమస్త సుఖాలు సదుపాయాలు. కాకపోతే ఒక కండిషన్. మీ ఇష్టం సార్, మీరే కండిషన్ పెట్టినా సరే. వేరే బ్రహ్మంగా. ఓకే సార్, అప్పుడు పెద్ద హీరోతో పిక్చర్ తీయచ్చు. అసలు నా కండిషన్ ఏంటో ముందు తెలుసుకోండి. ఒక్క కండిషన్ ఏంటి సార్? 100 కండిషన్స్ పెట్టుకోండి, పోనీ 101 కండిషన్స్ పెట్టుకోండి. ఓకే సార్, మీ కండిషన్ ఏంటి? వెరీ సింపుల్, 7 ఏళ్ల పాటు మీరు కళ్ళకి గంతలు కట్టుకోవాలి. కట్టేసుకుంటాం సార్. ఒక కళ్ళకేమిటి, కాళ్ళకి చేతులకి మీరు ఎక్కడ కట్టుకోమంటే అక్కడే కట్టేసుకుంటాం సార్. సార్, మాట తప్పకుండా 50 లక్షలు మాకు ఇచ్చేయాలి. తప్పకుండా ఇస్తాను, కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కళ్ళ గంతలు విప్పకూడదు. మీకు ఏం కావాల్సినా నేను చూసుకుంటాను. చిన్న రిక్వెస్ట్ సార్, ఆదివారం ఇప్పిస్తారా? ఎందుకంటే నేషనల్ హాలిడే కదా. పోనీ రోజు సాయంత్రం 2 గంటలు టీవీలో సినిమాలు సీరియల్స్ చూడడానికి. 1 గంట ఇవ్వండి. వీల్లేదు, 365 రోజులు రాత్రి బవళ్ళు మీరు అలాగే ఉండాలి. చీకట్లో అంధకారంలో మీకు అన్నీ ఉంటాయి, ఒక్క వెలుతురు తప్ప. Are you prepared to live 1 year in complete darkness? Say yes. చెప్పండి. ఎవరు మాట్లాడరే? ఏడాదంటే కొంచెం కష్టం సార్, ఏదో 2 రోజులు అంటే పర్వాలేదు. ఒక్క సంవత్సరం కాలానికే మీరింత భయపడిపోతున్నారే, అలాంటిది జీవితంలో సగం కాలం? నా గతం ఏమిటో తెలియకుండా అంధకారంలో ఉండిపోగలను ఎలా అనుకుంటున్నారు మీరంతా? వెరీ సారీ సార్, ఇప్పుడు మీ బాధ మాకు అర్థమైంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు తెలియజెప్పడానికే నేను ఇలా మాట్లాడాను. గతం తెలియకుండా ఏ మనిషి జీవించలేడు, అదే మనిషికి పశువుకి ఉన్న తేడా. మీ ఆలోచనలకు ఆనకట్ట వేస్తున్నాను అనుకోకపోతే ఒక చిన్న మాట చెప్పండి. విఘ్నులు గతాన్ని భవిష్యత్తుని మరచి వర్తమాన కాలంలో బతకమన్నారు. అలాగే అనుకుందాం. వర్తమానం, ప్రెజెంట్, ఆ ప్రెజెంట్ ఎక్కడుంది? ఇదే సార్ వర్తమానం, ఇదే ప్రెజెంట్ అంటే. ఈ క్షణం అని మీరు చెప్పే ఈ క్షణం మీరు చెప్పేలోగానే గతంలోకి వెళ్ళిపోతుంది. కాలగమనాన్ని ఒక్క క్షణం ఆపగలిగితే అది వర్తమానం అవుతుంది. ఇంకాస్త క్లియర్ గా చెప్పండి కృష్ణ గారు. కాస్త తెలిసి మరి కాస్త తెలియక ఏదో చిన్న కన్ఫ్యూజన్. రిస్ట్ వాచ్ ఉంది కదా? ఆ ఉంది సార్. అందులో సెకండ్ ముల్ ఉంది కదా? ఆ ఉందండి. దాన్ని ఒకసారి ఆపండి. అది ఎలా కుదురుతండి, సెకండ్ ముల్ ఎలా ఆగుతుంది? కదులుతున్న సెకండ్ల ముళ్ళకి వెనక ఉన్నది గతం, ముందున్నది భౌతికం. అది ఆగదు కాబట్టి వర్తమానం లేదు. అందుకే మనిషికి ఉన్నవి 2, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ప్రెజెంట్ ఈజ్ ఓన్లీ ఏ మిత్, అంటే మిథ్య. అంతేనా స్వామి గారు? మీరు చెప్పిన ఈ నిజాలు నాకే కొత్తగా వినిపిస్తున్నాయి. గతాన్ని తెలుసుకోవాలన్న నాలో ఏర్పడిన పట్టుదలకి నాలో ఉన్న ఇంకో మనిషి కూడా కారణం. ఏమి సార్, మనిషిలో మనిషా అంటే దెయ్యమా? కాదు, బయట మీరందరూ చూస్తున్న నాకు రూపం ఉంది కానీ శక్తి లేదు. లోపలున్న మరో నాకు
రూపం లేదు శక్తి ఉంది గో అహెడ్ సర్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అవును కృష్ణ గారు అర్థం కాకపోయినా మీ మాటల్లో ఏదో పరమార్థం ఉందని మాత్రం అర్థం అవుతుంది కరెక్ట్ సత్యం ఎప్పుడు అగోచరం వెతికితేనే కనిపిస్తుంది అందుకే నిజమే విటో నువ్వే చెప్పు yes బయట కనిపిస్తున్న నేను లోపల ఉన్న నేను కలిస్తే ఒక మహా శక్తి అవుతుంది సో మై ఫ్రెండ్స్ నేను ప్లస్ నేను ఇస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వావ్ వెల్ సర్ ఏం చెప్పారు సార్ సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్ ఇంతకాలం మీ గతాన్ని తెలుసుకోవాలనే కుతూహలం మీకే ఉండేది ఇదంతా చూసిన తర్వాత మీ గతాన్ని తెలుసుకోవాలనే కుతూహలం నాకు కూడా ఉంది నాకు ఉంది నాకు అలాగే ఇంత విజ్ఞానం అపారమైన తెలివితేటలున్న మీరే మా గురువు గారు ఇక నుంచి మీ వెనక మేము అందరం నడుస్తాం ఏరా గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదిన శుభ సందర్భంలో మీ అందరూ నా కోరికను మన్నించి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ నా థ్యాంక్స్ ఇప్పుడు మీకు ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇవ్వదలిచాను నిజం చెప్పాలంటే దాన్ని మీరెవ్వరూ ఊహించలేరు సార్ వెల్కమ్ ప్లీజ్ కమ్ అండ్ మీట్ మై ఫ్రెండ్స్ ఆగండి మై డియర్ ఫ్రెండ్స్ వీరు మన సూపర్ స్టార్ కృష్ణ గారు కాదు కానీ వీరి పేరు కూడా కృష్ణ గారే వీరిని కలిసినప్పుడు నేను కూడా మీలాగే ఆశ్చర్యపోయాను మన హీరో కృష్ణ గారి బర్త్డే నాడు మీరు వస్తే స్వయంగా మా హీరో గారే వచ్చినంత సంతోషం కలుగుతుంది అందుకే మీరు వచ్చి మా ఫ్రెండ్స్ అందరినీ కలవాలని రిక్వెస్ట్ చేస్తే కాదనుకుండా వచ్చారు సో మై డియర్ ఫ్రెండ్స్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ టు షో అవర్ గ్రాటిట్యూడ్ టు గ్రేట్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఎక్స్క్యూజ్ మీ సార్ ఒక్క నిమిషం రండి మా అందరి కోరిక మీద మీరు కేక్ కట్ చేయాలి మేడం హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు సార్ హి ఇస్ మై ఫ్రెండ్ డాక్టర్ గౌడ్ గారు నైస్ మీటింగ్ యు గ్లాడ్ టు మీట్ యు రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే He is my close friend, chief guest, and leading surgeon in Vizag, Dr. Arjun Dalwai. Pleased to meet you. How do you do? Yes, no doubt. You look exactly like my friend Subhash. Are, idi chala aashcharyanga undi. Ikkada oke laaga kanipinchina muguru manushulu. Kadhallo chadutam, cinemallo chustam. Kani nija jeevithallo chala rare. Dr. Dalwai garu, meeku urgent phone call vachindi. Okay. Excuse me, Subhash. Subhash? Oh, I'm sorry, Mr. Krishna. I have an emergency to go. Have a good time. Thank you. Sir? No, no. Thanks. At least cool drink aina teeskondi. Paravaledu. Oddu. Friends, andaru cool drinks teeskondi. Evati idi? Doctor nannu Subhash annaru. Ante nenu Subhash na? No. Nenu Krishna ni. ఇది నేను పెట్టుకున్న పేరేగా అంటే నేను సుభాష్ని ఎందుకు కాకూడదు అవును గతంలో నేను సుభాష్నేమో ఎస్ అయి ఉండొచ్చు కాకపోవచ్చు ఏమైనా తెలుసుకుంటే మంచిదేమో కానీ ఎలా ఆ డాక్టర్ని అడిగితే చెప్తారు yes no doubt you look exactly like my friend subhash yes no doubt you look exactly like my friend subhash yes No doubt, you look exactly like my friend Subhash.
ఎవరు మీరు వాట్ డు యు వాంట్ ఎవరు మీరా వాట్ డు యు వాంట్ అంట జోక్ చేస్తున్నారు ఆ జోకే నేను జోక్ ఏం చేయట్లేదు ఎవరు మీరంత మీకు నాకు ఏంటి సంబంధం ఏంటి హీరో గారు కొత్త డైలాగులు చెప్తున్నారు హీరో ఏంటి డైలాగులు ఏంటి ఎవరు మీరంత ఇన్నాళ్ళు ఎవరు నేను అని మన బుర్రలు తినేశాడు ఇప్పుడు ఎవరు మీరు అని మనల్ని వెర్రిపప్పల్ని చేసి కథ అడ్డం తిప్పేస్తున్నాడు అడ్డమో లేదు నిలువో లేదు అసలు మీరు ఎవరో నాకు తెలియదు అదేంటి సార్ ఇంతకు ముందే కదా చాలాసేపు ఫిలాసఫీ మీద లెక్చర్ దంచారు మాకు ఇప్పుడు వేరే రకంగా మాట్లాడి ప్లేట్ ఫిరాయించి మమ్మల్ని ముంచేకండి సార్ ఇదేం బాగోలేదు కృష్ణ గారు కృష్ణ నా పేరు కృష్ణ గాదే మై నేమ్ ఇస్ సుభాష్ సుభాష్ చంద్ర బోస్ అయ్య బాబోయ్ పేరు మార్చేశాడు పాతిక లక్షల గేమ్ బంగళం పెట్టేశాడు అంటే చేతికి చెప్పులు ఇచ్చేశాడు మీరు జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోండి మీకు యాక్సిడెంట్ అయింది yes yes you are right మీరు గతాన్ని పూర్తిగా మర్చిపోయారు అవునా నేను గతాన్ని మర్చిపోవటం ఏంటి మై మెమరీ ఇస్ ఇంటాక్ట్ యాక్సిడెంట్ నుంచి మీరు ఎలా రికవర్ అయ్యారు ఆ యాక్సిడెంట్ స్పాట్ నుంచి మీరు ఇక్కడికి ఎలా వచ్చారో చెప్పగలరా అవును ఎలా రికవర్ అయ్యాను ఇక్కడికి ఎలా వచ్చాను గుర్తు రావట్లేదే సో యువర్ మెమరీ ఇస్ నాట్ ఇంటాక్ట్ సో ఇట్ ప్రూవ్స్ మీకు యాక్సిడెంట్ అయినప్పుడు మీ గతాన్ని పూర్తిగా మర్చిపోయారు మీరు వస్తున్నప్పుడు జరిగిన సంఘటన వల్ల మీ గతం గుర్తుకొచ్చింది దట్స్ వై యు గాట్ బ్యాక్ యువర్ మెమరీ యాక్సిడెంట్ అయిన తర్వాత జరిగింది ఇప్పుడు మర్చిపోయారు అంటే సెకండ్ పార్టీ మిస్సింగ్ అన్నమాట ఈ లెక్కన మనం విషయాన్ని తేల్సిందే ఇప్పుడు ఆ సెకండ్ పార్ట్ మెయిన్ చెప్తాం ఈ రెండు నెలల్లో ఇంత కథ జరిగిందా నేను నమ్మలేకపోతున్నానే కృష్ణ గారంటే అలా వెళ్ళిపోతున్నారు అతనికి రెండు పార్ట్లు కలిసిపోయేటప్పటికి మన రెండు పార్ట్లు విడిపోయి టోటల్గా పిక్చర్ అయిపోయిన ఉన్నాం గురుగారు అలా కాదు కానీ బ్రహ్మ అతనితో మనం గడిపిన రోజులు గుర్తొచ్చేలాగా ఫ్లాష్ బ్యాక్ లో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ లాగా ఒక సాంగ్ చెప్తాను వేస్తే వచ్చి వాటేసుకుంటాడు వాటేసుకోడండి వామిటింగ్ చేసుకుంటాడు ఏంటో ఎలా మాట్లాడతావు లేకపోతే ఏంటి నేను పాడితే అతనికి మతి రావడం కాదు గతి తప్పి గాడిలు అంటూ వచ్చా ఏం పర్లేదు బ్రహ్మం వినేది మేమేగా రెచ్చిపోయి పాడు ఇంకా నయం ఆడమని లేదు ఏదో పాతిక లక్షలు ఆశపడి వచ్చాను తప్ప ఇలా కొండలు ఎక్కి కసరత్తు చేయబట్టి నా వల్ల కాదు ఊరుకోరా బ్రహ్మం ఏదో మార్గం ఆలోచిద్దాం కృష్ణ తన గతం తెలుసుకోవాలని ఎంత బాధపడ్డాడో అది నాకు తెలుసు ఇప్పుడు అతని గతం గుర్తుకు వచ్చిందని సంతోషపడాలా లేకపోతే నన్ను మర్చిపోయాడని విచారించాలా నిజమేనమ్మా కానీ నువ్వే ఏదైనా చేయాలి ఎందుకంటే అతని మనసు దోచుకున్న దానివి అతని గుండెల్లో గూడు కట్టుకున్న దానివి నిజమే రెడ్డి గారు నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అతను ఎన్నటికీ నన్ను వీడిపోడు మళ్ళీ అతన్ని నా మనిషిగా చేసుకుంటాను ఆల్ ద బెస్ట్ నువ్వు ట్రై చెయ్యి తప్పకుండా సక్సెస్ అవుతావు ఏమంటారయ్యా 100% ఒంటరిగా ఇక్కడి నుంచున్నావేంటి కృష్ణ నిన్ను మర్చిపోయాడని బాధగా ఉందా లేదు మర్చిపోయిన గతాన్ని తనకెలా గుర్తు చేయాలని ఆలోచిస్తున్నాను మరేం చేద్దాం అనుకుంటున్నావు ఇంకా ఏ ఆలోచన తట్టలేదు హలో ఫ్రెండ్స్ నేను మీకోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటే మీరేంటి ఇలా చెట్టు పుట్టా పట్టుకుని తిరుగుతున్నారు సార్ మీరు దాచిపెట్టిన 10 కోట్ల సొమ్ము ఎక్కడుందో మీకు గుర్తొచ్చే వరకు మా గతి చెట్టు పొట్టే లేదు ఎంత ఆలోచించినా గుర్తుకు రావటం లేదు అలా అయితే మనం అంతా కలిసి తిరిగితే గుర్తొస్తుందేమో సార్ మంచి ఐడియా అయితే పదండి సరే గాని ఈ రెండెళ్ళు నేను మీతోనే ఉన్నానన్నమాట అవును మాతోనే ఉన్నారు మాలో ఒకరిగా బాగానే ఉండేవాడినా వేళకు నిద్రపోయేవాడినా భోజనం సరిగ్గా చేసేవాడినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను తప్పుగా అనుకోకండి మీరే మా అందరికంటే సుష్టిగా భోంచేసేవారు ఏయ్ బ్రహ్మ అలా అనుకో హీరో గారికి దిష్టి తగులుతుంది నిజమే అవును ఈ రెండు నెలల్లో నేను డాక్టర్ ఎవరిని చూడలేదా లేదు సార్ ఎందుకు అలా అంటున్నారు సార్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ ఎనీథింగ్ నో ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ అదేంటి సార్ జోక్ చేస్తున్నారా రెండు నెలల నుంచి మాతోనే ఉన్నారు కనీసం తుమ్మలేదు దగ్గలేదు పైగా బ్రహ్మాండమైన ఫైట్స్ చేసి అదరగొట్టేశారు అవును సార్ మా గురువు గారు సినిమా ప్రొడ్యూసర్ మీ ఫైట్స్ చూసి థ్రిల్ అయిపోయారు మీతో యాక్షన్ మూవీ తీయాలని ప్లాన్ కూడా చేశారు యా ఫైట్స్ అయితే ఇప్పుడు రెండు పార్ట్స్ అతుక్కున్నాయన్నమాట కరెక్ట్ సార్ కానీ మీరు ఎవ్రీథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ అంటారేంటి సార్ నమ్మాలో నమ్మకూడదు అర్థం కావట్లేదు మాకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ నా మీద మీకున్న అభిమానానికి కృతజ్ఞుడిని కానీ నా గురించి ఒక బాధాకరమైన చేదు నిజాన్ని నేను మీకు చెప్పాలి
ఆరోగ్యవంతుడిని కాను నాకు బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఏంటి మీకు బ్లడ్ క్యాన్సరా అది అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంది ఫ్రెండ్స్ నా గురించి ఇప్పుడు మీకు తెలిసిన పచ్చ నిజం చాలా చాలా చేదుగా ఉంది కదూ నేను అస్తమానం జోకులు వేస్తానని మీరు అంటూ ఉంటారు ఇది జోక్ అని చెప్పండి సార్ ఇది జోక్ అయితే నేను సంతోషించేవాడిని కానీ దురదృష్టవశాత్తు ఇది నిజం ఇంగలేని చేదు నిజం ప్లీజ్ కృష్ణ ఇంకేం చెప్పొద్దు ఇది అబద్ధం అని చెప్పు నేను తట్టుకోలేకపోతున్నాను నిజాన్ని అబద్ధం అని చెప్పి దాచాలని ప్రయత్నించినా అది దాగదు హేమ ఎప్పులా రగులుతుంది కాల్చివేస్తుంది నో అలా అనకండి సార్ మేము భరించలేము మీరు కోటీశ్వరులే ఉండి సరైన వైద్యం చేయించుకోకుండా వ్యాధి ఎందుకు ముద్ర పెట్టుకున్నారు సార్ 70 రోగాలను నయం చేస్తే ఈ ప్రపంచంలో కోటీశ్వరులందరూ ఆరోగ్యంగానే ఉండేవారుగా ఒక విధంగా ఆ 70 నాకు భయంకరమైన రోగాన్ని తెచ్చిపెట్టింది అసలు ఏం జరిగింది సార్ చెప్తాను నేను కాలేజీలో చదువుతుండగా ట్రైన్ యాక్సిడెంట్ లో అమ్మా నాన్న పోయారు ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు రైల్వే వారిచ్చిన నష్టపరిహారంతో చదువు కొనసాగించాను నేను ఫైనల్ ఇయర్ చదువుతుండగా ఫీజు కట్టలేదని నన్ను హాస్టల్ నుంచి గెంటేశారు సుభాష్ నువ్వు ఇంకా వెళ్ళిపోవచ్చు ప్లీజ్ మ్యామ్ ఇప్పుడు పరిస్థితుల్లో నాకు అంతకన్నా వేరే దారి లేదు మ్యామ్ నాకు కొంచెం టైం ఇప్పించండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ నో సుభాష్ అస్సలు కుదరదు వస్తాను మ్యామ్ ఐఎమ్ సారీ సుభాష్ ఓకే మ్యామ్ పరీక్ష ఫీజు కట్టలేదని క్లాసులకు కూడా రానివ్వలేదు గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ సుభాష్ ఫీజు కట్టావా లేదు మ్యామ్ కట్టలేదు నెక్స్ట్ వీక్ కట్టేస్తాను సారీ నువ్వు ఫీజు కట్టకపోతే క్లాసులో కూర్చోలేవు మ్యామ్ మీకు నా పరిస్థితి తెలుసుగా ఐఎమ్ సారీ ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ప్రిన్సిపాల్ మ్యామ్ మీరు చెప్తే ప్రిన్సిపాల్ గారు ఒప్పుకుంటారు మ్యామ్ ఐఎమ్ సారీ ఐ కాంట్ హెల్ప్ యూ మ్యామ్ ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్ ద క్లాస్ గో అండ్ మీట్ ద ప్రిన్సిపాల్ మ్యామ్ సుభాష్ ఓకే మ్యామ్ ఖాళీ సమయాల్లో ఆ పని ఈ పని చేసి ఎలాగో పరీక్ష ఫీజు కట్టాను సత్రంలో భోజనం చేస్తూ వీధి దీపాల కింద చదువుకుంటూ ఉండేవాడిని రాత్రి 10 గంటలు దాటితే గస్తీ పోలీసులు అక్కడ కూడా నన్ను చదువుకోనిచ్చేవాళ్ళు కాదు ప్లీజ్ సార్ కొద్దిసేపు చదువుకుంటాడు ప్లీజ్ సార్ బాబు చెప్పేది నీకే ఎన్నిసార్లు చెప్పాలి రోజు చెప్పాలా కొద్దిసేపు చదువుకొని వెళ్ళిపోతాను సార్ లేవయ్యా బాబు టైం అయిపోయిందిలే వెళ్ళే ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ పార్టీకి వెళ్ళినా నలుగురు కలిస్తే చాలు నన్ను నా పేదరికాన్ని అవహేళన చేసేవాళ్ళు హాయ్ సుభాష్ హాయ్ సుధా ఏంటి ఇలా వచ్చావు ఏం లేదు రేపు నా బర్త్డే పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి పార్టీకా సారీ సుధా అక్కడికి వచ్చి ఆ అవమానాలన్నీ నేను భరించలేను ఐఎమ్ సారీ సుధా నువ్వేమీ అనుకోవద్దు నేను రాలేను నేను వాళ్ళలాంటి మనిషిని డబ్బు లేకపోవటం నేరం కాదు మనిషిని మనిషిగా గుర్తించలేని ఈ సమాజం మీద అంతకంటే ముఖ్యంగా డబ్బు మీద నాకు ఒక రకమైన కసి ఏర్పడింది అలా పరీక్షలు రాశాను స్టేట్ ఫస్ట్ వచ్చాను గోల్డ్ మెడల్ తీసుకున్నాను సుభాష్ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నీకు రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి అంతేకాదు ఎవరు నీ మీద జోక్ చేశారో వాళ్ళకి కూడా ఒక మంచి గుణపాఠం చెప్పావు థ్యాంక్ యూ సార్ సార్ మరో గుడ్ న్యూస్ నాకు మంచి ఉద్యోగం వచ్చింది ఆ పొరపాటు చేయకు ఉద్యోగంలో చేరితే నువ్వు మాత్రమే బతుకుతావు నువ్వు అంతకు పైగా ఎదగలేవు సుభాష్ ఉద్యోగం అంటే బానిసత్వం కానీ ఇప్పుడు పరిస్థితుల్లో నాకు అంతకన్నా వేరే దారి లేదు సార్ ఎందుకు లేదు నీలాంటి యాంబిషియస్ యంగ్ మ్యాన్ కి ఉద్యోగం పెద్ద హెల్ప్ కాదు నీ సర్వశక్తులన్నింటినీ వాడుకుంటారు ఆఖరికి నీ ప్రాణాలు కూడా పిండేస్తారు
అందుకని నీ ఇంటెలిజెన్స్ నీ ఎడ్యుకేషన్ అన్నీ నీకే బెనిఫిట్ అయ్యేలాగా చూసుకో నువ్వే ఓన్ గా ఒక ఇండస్ట్రీ పెట్టు దట్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ బికమింగ్ ఎ మిలియనేర్ థాంక్యూ సర్ మీరు చెప్పినట్టే చేస్తాను ఆ పేరుతో ఒక ఇండస్ట్రీ స్థాపించాను దాంతో వచ్చిన లాభాలతో మరొకటి మరొకటి ఇలా ఎన్నో ఇండస్ట్రీ స్థాపించి కోట్ల కొద్ది డబ్బు గడించాను ఆ తర్వాత ఐ వన్ మై వార్ అగైనస్ట్ మనీ నన్ను అవహేళన చేసిన వాళ్ళు అవమానించిన వాళ్ళు అందరి మీద పగ తీర్చుకుంటాను ఏ ఒక్కరిని విడిచిపెట్టను ఐ విల్ టీచ్ దెం ఎ లెసన్ అని అనుకున్నాను అయితే నేను పెంచుకున్న పగ కసి విషంగా మారి నా శరీరాన్నంతా కలుషితం చేశాయి Good morning, Subhash. Good morning, Doctor. How are you today? Well. Please, kurchondi. Mee lab test lani complete ayyayi. Ee roje reports vachayi. Chappandi. Ade ela cheppalo, em cheppalo teliyatam ledandi. Em parvale cheppandi, Doctor. You see, doctor ga mem ento sadhinchamani anukuntam. Kani ituvanti sandarbhallo maa limitations arthamavuthu untayi. Mem pranam poyyalemani. Vidhi baliyam annade nisam. Doctor. మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు వెల్ సుభాష్ ఐఎమ్ సారీ టు బ్రేక్ దిస్ బ్యాడ్ న్యూస్ టు యూ సుభాష్ యు హ్యావ్ బ్లడ్ క్యాన్సర్ డాక్టర్ నిజంగా నాకు బ్లడ్ క్యాన్సరా అవును అంతేకాదు అది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది మహా అయితే మూడు నెలల కన్నా ఎక్కువ బతకటం చాలా కష్టం నా నా అలా అనకండి డాక్టర్ నేను బతకాలి ఐ మస్ట్ లివ్ ఎంత డబ్బైనా పర్వాలేదు ఇంతకాలం నేను సంపాదించిన ఆస్తంత పోయినా పర్వాలేదు నేను బ్రతకాలి ఐ డోంట్ వాంట్ టు డై ఐ వాంట్ టు లివ్ ఐ వాంట్ టు లివ్ నేను డబ్బు సంపాదించాననే అనుకున్నాను కానీ ఆ డబ్బు కొలంగని జబ్బులు ఆ డబ్బుతో కొనలేని వస్తువులు ఉన్నాయని తెలుసుకున్నాను నా జీవితం ఇంత త్వరగా ముగిసిపోతుందని అనుకోలేదు నేను అమావాస్య చంద్రుడిని తెలుసుకోలేకపోయాను నీ కేసు గురించి చాలా ఆలోచించాను అమెరికాలో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ ఆర్మ్స్ట్రాంగ్ తో డిస్కస్ చేశాను అలాగా వారేమన్నారు డాక్టర్ నిన్ను వెంటనే అమెరికా రమ్మన్నారు లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తానన్నారు థాంక్యూ కానీ సుభాష్ ఈ ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్ ఐ వాంట్ టు లివ్ ఐ డోంట్ వాంట్ టు డై అలా నా ఆస్తి 10 కోట్లు సూట్ కేసులో ప్యాక్ చేసి కార్లో వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు ఎంత దురదృష్టం సార్ ఇప్పటికే డాక్టర్ చెప్పిన టైంలో రెండు నెలలు గడిచిపోయింది ఇంకో నెల మాత్రమే ఉంది అవునండి ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే బోల్డంత డబ్బు కావాలి డబ్బు నా పెట్టె ఎక్కడుందో మీకే గుర్తులేదు ఆ పెట్టె ఎక్కడుందో కొంచెం జ్ఞాపకం తెచ్చుకోండి సార్ అంతా చీకటి పరమహంస గారు నా మనసంతా చీకటి నా బ్రతుకంతా చీకటి నాకు మిగిలిందే చీకటి మై డియర్ కృష్ణ అలియాస్ సుభాష్ నాకు ఈ పేరు అంటేనే ఇష్టం నేను ఈ పేరుతోనే పిలవచ్చా నో ప్రాబ్లం మంచు తెరలు విడిపోయి నీ గతం ఏంటో బయటపడింది ఇంకా ముహూర్తాలు పెట్టుకుందామా దేనికి పెళ్ళికి ఎవరికి ఎవరి పెళ్ళికో అయితే నాకెందుకు బాధ మన పెళ్ళికే అది అసంభవం హేమ గతంలో నువ్వు నేరస్తుడివైనా నీకు సంసారం ఉన్నా ఈ పెళ్ళికి ఒప్పుకోను అన్నావు ఇప్పుడు అవేం లేవుగా మరి ఇంకేంటి అభ్యంతరం అంతకన్నా పెద్ద అభ్యంతరం ఏమిటది ఆ చావు మరణానికి దగ్గరగా ఉన్నవాణ్ణి నేడు రేపు రాలిపోబోయేవాణ్ణి అలా అని ఎవరన్నారు డాక్టర్స్ వాళ్ళేం దేవుళ్ళా అన్ని వాళ్ళు చెప్పినట్టే జరుగుతాయా మెడికల్ రిపోర్ట్లే నా చావుకు లగ్నం పెట్టాయి ఏమో ఎవరు చెప్పగలరు ఏ శక్తి దయవల్లో నా అదృష్టం వల్లో నువ్వు ఇంకా ఎంతో కాలం బతకొచ్చుగా ఐఎమ్ సారీ నా విషయంలో ఆ ఛాన్స్ లేదు సరే అలాగే అనుకుందాం నువ్వు చచ్చిపోతావు నేనెప్పటికీ ఇలాగే మిగిలిపోతానా నాకేం చావురాదా హేమా దీన్నే వితండవాదం అంటారు ఓకే నువ్వు కాదంటే ఇప్పుడే చచ్చిపోతాను అది నీకు ఓకేనా ప్లీజ్ నన్ను మర్చిపో హేమా
మర్చిపోవడానికి మారిపోవడానికి ఇది మనసు. మైనం ముద్ద కాదు. ఆడది ఒక్కరినే ప్రేమిస్తుంది, ఒక్కసారే ప్రేమిస్తుంది. దేవుడు నాకు చావు రాసి పెట్టాడు. నన్ను చేసుకుని నువ్వెందుకు జీవోత్సవంలా బ్రతకాలి? అలా ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను చేసుకుని నీ వల్ల ఒక బిడ్డకు తల్లినైతే నా జీవితానికి లక్ష్యం ప్రయోజనం ఏర్పడతాయి. సారీ హేమ, ఓ పగటికల్లాగంటున్నావు. అలాగే అనుకో, నీతో గడిపిన మధుర క్షణాల్ని నా గుండెల్లో నింపుకొని జీవితం గడిపేస్తాను. వద్దు హేమ, నా మాట విను. సావు కోసం ఎదురు చూడటం తప్ప నా జీవితంలో ఇంకేమీ మిగలలేదు. చూడు కృష్ణ, జీవితం భగవంతుడు ప్రసాదించిన వరం. అందుకే ప్రతి మనిషి బతకడానికే ప్రయత్నించాలి. కానీ మరణం అది మన చేతుల్లో లేదు. దానిపైన అది చల్లగా చేసుకుంటూ పోతుంది. హేమా, అవును, మరణం వచ్చే వరకు మనిషి జీవిస్తూనే ఉంటాడు. జీవించాలి. హేమా, నువ్వు నాకు కూడా తెలియని ఎత్తుకు ఎదిగిపోయావు. హ్యాట్స్ ఆఫ్. చూడు కృష్ణ, నాకు మన ప్రేమే గొప్పది. కాదని నువ్వు పట్టుపడితే ముందు నా చావు ఉంటుంది. అది గుర్తుంచుకో. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో ఏంటో. ఇంకెవరి మొహం చూసుంటారు? నా మొహమే చూసుంటారు. అందుకే ఇలా ఏడుస్తుంది. ఏడుపొచ్చినా బాగుండేది. గడ్డ కట్టుకుపోయిన ఈ బాధ కరిగిపోయి కొంచెమైనా రిలీఫ్ వచ్చేది. అవును పరమహంస గారు, కృష్ణ కథ ఇంత షాకింగ్గా ఉందంటే దాని నుంచి తేరుకోవడం సాధ్యం కాదేమో అనిపిస్తోంది. అసలు నాకు తెలియకడుగుతాను, ఎల్దీగా ఉన్న కృష్ణ గారు ఇంత ట్రాజడీకి ఎలా గురయ్యారని. అంత శ్రీమంతుడై ఉండి కూడా తన ట్రీట్మెంట్ కోసం ఎందుకు పట్టించుకోలేదని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యమే కాదు, నాకు షాక్గా కూడా ఉంది. కృష్ణగారు ఎంత తెలివైన వాడు, ఎంత మంచివాడు, మనల్ని ఎలా నడిపించాడు, ఎన్నిసార్లు ఆదుకున్నాడు, అవన్నీ తలుచుకుంటుంటే చేతులెత్తి ఆయనకి దండం పెట్టాలనిపిస్తోంది. ఒకరికొకరు ఎంత దగ్గరకు వచ్చాం కృష్ణగారి మూలంగానే మన మధ్య అన్నదమ్ముల అనుబంధం పుట్టుకొచ్చింది. యువర్ రైట్ పరమహంస గారు, కృష్ణ మూలంగానే ఏదో చెప్పలేని అనుబంధం మనందరినీ ఏకం చేసింది. మరి అలాంటి మంచి మిత్రుడే కృష్ణ గారికి మనం కేవలం లిప్ సింపతి మాత్రమే చూపడం న్యాయమేనా? నాళ్ళ కరెక్ట్గా మాట్లాడేవరా, మనం మన కృష్ణగారిని బ్రతికించుకోవడం కోసం ఏమైనా చేయాలి. కరెక్ట్ రెడ్డి, నా మనసులో మాట చెప్పావు. నేను నా కారు అమ్మేస్తాను, ఆ వచ్చిన డబ్బుతో కృష్ణ గారికి ట్రీట్మెంట్ చేద్దాం. ఏమంటావు బ్రహ్మం? ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు నేను మీకు జై అంటాను. అంతేకాదు, ఇలాంటి విషయాల్లో మా బాస్ ఏం తప్పు కాదు. ఆయన కారు కూడా అమ్మేస్తారు. ఏం సార్, వేరే చెప్పాలా? కారు ఒకటే కాదు, కృష్ణ గారి కోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. గురువు గారు వచ్చిందాబాద్. నా వంతుగా నా పెళ్లికి పెట్టిన ఈ ఉంగరాన్ని ఈ రిష్టివాసిని ఇచ్చేస్తాను. హేమా, నువ్వేం మాట్లాడవే, నీ మనసిచ్చిన కృష్ణ గారి కోసం నువ్వు ఏదైనా చేస్తావని మాకు తెలుసులే. ఏమ్మా, ఏం మాట్లాడవే? కృష్ణ అంటే కేవలం నాకే అభిమానం అనుకున్నాను, కానీ మీ అందరినీ చూస్తుంటే మీ అందరికీ కృష్ణ అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. మరి కృష్ణ గారి కోసం మీరేం చేస్తారమ్మా? నిజానికి కృష్ణ గారి ట్రీట్మెంట్ మా నాన్నగారే భరించగలరు, కానీ కృష్ణ అభిమానవంతుడు, అలాంటి సహాయానికి ఒప్పుకోడు. మరి మనం చేయాలనుకుంటున్న ఈ చిన్న సహాయానికి అతను ఒప్పుకుంటాడా? ఒకవేళ ఒప్పుకున్నా సరిపోతుందా అని. డెఫినెట్ గా సరిపోదు, కానీ ట్రీట్మెంట్ కు సరిపడా కోట్ల డబ్బులు అతని దగ్గరే ఉన్నాయిగా. కానీ ఆ డబ్బులు ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడే. కృష్ణ గతం మర్చిపోయాక ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. అంటే? అంటే డబ్బులు కూడా ఇక్కడే ఎక్కడో పెట్టుంటాడు. కరెక్ట్ అమ్మగారు, నా ఉద్దేశం ఏంటంటే కృష్ణ గారిని తీసుకుని మన అన్ని చోట్ల వెతికామనుకోండి, తప్పకుండా డబ్బు దొరుకుతుంది. గురుగారు అలా చూడండి. కృష్ణ ఏంటి? వదండి, వెంటనే డాక్టర్ని కలవాలి. డాక్టర్ ఏం చేస్తాడు, రోగానికి మందు వేస్తాడు, అంతేగాని మృత్యువును ఆపలేడుగా. నిజమే, కానీ చావు కోసం ఎదురు చూస్తూ కూర్చోలేం కదా. చావే రిలీఫ్ అయినప్పుడు దానికోసం ఎందుకు ఎదురు చూడకూడదు? నువ్వు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఏ మనిషి చావును తెచ్చిపెట్టుకోడు. అది మన మాయకత్వం. తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు చావు, దానంతటా అదే వస్తుంది. సముద్ర కెరటల్లా వెళ్ళేటప్పుడు ఇసుక మేడల్ని తనలో జీర్ణించుకుని వెళ్ళిపోతుంది. కృష్ణ గారు, అవును, మన ఆశాసౌధాలన్నీ కేవలం ఇసుక మేడలే. క్షణికమైన ఇసుక మేడల మీద మోతు ఎంత అవివేకమో, అది పోయాయన్న బాధ అంత మూర్ఖత్వం. గురుగారు, సార్, కృష్ణ గారు, సార్, రండి ప్లీజ్ హాస్పిటల్కి వెళ్దాం సార్.
వెళ్దాం సార్. ఫ్రెండ్స్ చూసారా, రోజులు కాదు బహుశా నా ఆయుష్ గంటల్లోనే ఉంది. అంత మాట అనకటి కృష్ణ గారు. నేను అనంత మాత్రాన జరగబోయేది జరగకుండా ఉండదు బ్రహ్మం. లేదు కృష్ణ, నువ్వు మా కోసం బతకాలి. అవును కృష్ణ గారు, మీరు తలుచుకుంటే మిమ్మల్ని మా నుంచి ఏ శక్తి వేరు చేయలేదు. అవును కృష్ణ, నువ్వు నిండు నూరేళ్లు బతుకుతావనో మా అందరి నమ్మకం. డాక్టర్ ఆయన ఎలా ఉన్నారు? పేషెంట్ పరిస్థితి చాలా విషమించింది. డాక్టర్ వి మీన్ ఇట్, హీస్ ఇన్ క్రిటికల్ స్టేజ్. అంత సీరియస్ అయ్యేంత వరకు మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేశారు? నెగ్లెక్ట్ చేయడం కాదు డాక్టర్, ట్రీట్మెంట్ కోసం ఆయన అమెరికా వెళ్తుంటేనే ఈ యాక్సిడెంట్ జరిగింది. మీరు ఇప్పటికైనా అమెరికాకి వెంటనే తీసుకెళ్తే ప్రయోజనం ఉండొచ్చు, బట్ రిమెంబర్ వన్ థింగ్, దర్ ఇస్ నో టైమ్ అట్ ఆల్, యు హావ్ టు హర్రీ అప్. ఓకే డాక్టర్. డాక్టర్ నాకు విషయం అంతు పట్టట్లేదు. ఏంటి డాక్టర్, ఎనీ ప్రాబ్లమ్ ఇస్ దేర్? రిపోర్ట్స్ బట్టి చూస్తే పేషెంట్ ఇన్నాళ్ళు బతకడమే ఆశ్చర్యంగా ఉంది. పైగా 2 నెలల నుంచి మీరు ఎటువంటి మందులు వాడటం లేదంటున్నారు. అవును డాక్టర్, 2 నెలల నుంచి ఆయన ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు. అతన్ని చూస్తుంటే ఎప్పుడో ఎవరో చెప్పింది నిజమే అనిపిస్తుంది కదరత్న. ఏంటా నిజం డాక్టర్? నేను చెప్తాను. వెన్ ఎ మ్యాన్ ఇస్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఎనీథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్, నథింగ్ ఎగ్జిస్ట్. బట్ నౌ హీస్ కాన్షియస్ ఆఫ్ హిస్ క్యాన్సర్, సో ఇట్ హాస్ కమ్ అవుట్. అలా జరుగుతుందంటారా? ఐ క్యాన్ పాజిటివ్లీ అసెట్ ఐదర్ వే, ఇట్స్ బియాండ్ లాజిక్ అండ్ ఇమాజినేషన్. ఎనీవే మీరు ఇమీడియట్ గా పేషెంట్ అమెరికా తీసుకెళ్ళడం చాలా మంచిది. మే గాడ్ గ్రాంట్ హిమ్ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ డాక్టర్. దొరా దండాలు దొరా, బాగున్నావా దొరా? చాలా కాలానికి కనిపించావు. మా గంగులు గడికి జ్వరం వస్తే పెద్ద డాక్టర్ బాబు గారికి చూపిద్దామని తీసుకొచ్చాను. ఏటి అలా చూస్తున్నావు దొరా? నన్ను ఇరికిలేనా దొరా? ఇప్పుడు నీ గతం జ్ఞాపకం వచ్చిందా? ఆ కారు ప్రమాదం తలుచుకుంటే ఇప్పటికీ గుండె జలదరించిపోతున్నది. కారు ప్రమాదం ఏంటి? ఎవరు నువ్వు? నిన్ను ఎరుగుదువా? ఎరక్కపోవడం ఏంటి బాబు? బాబుగారు మా చెరువు గట్టును తెలివి తెప్పాడు ఉంటే నేనే మా గూడాన్ని తీసుకెళ్లి వైద్యం చేయించాను. కృష్ణ, నిన్ను ప్రమాదం నుంచి కాపాడింది ఇతనే, లచ్చన్న దొర. నన్ను ప్రమాదం నుంచి కాపాడిన నిన్ను కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాను. నన్ను తప్పుగా అనుకో. ఎంత మాట, ఒక్క నిమిషం దొరా. ఏటమ్మా, ఏటి జరిగింది? కృష్ణ గారికి క్యాన్సర్ అనే ఒక వ్యాధి ఉంది, అది బాగా ముదిరిపోయింది. అమెరికా తీసుకువెళ్తే గాని బతకరని డాక్టర్లు చెప్పేశారు. అయ్యో తల్లి, ఏటమ్మా బాబు గారి కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి, ఇంకా చూస్తారేంటి? అమెరికా తీసుకెళ్ళండి అమ్మా. దానికి బోలెడన్ని డబ్బులు కావాలి. కృష్ణ గారు ఆ డబ్బున్న పెట్టి ఎక్కడ పెట్టారో పూర్తిగా మర్చిపోయారు. పాత జీవితం గుర్తుకొచ్చేటప్పటికి ఈ 2 నెలల్లో ఏం జరిగిందో మర్చిపోయారు. ఆ పెట్టి గురించి నీకేమైనా తెలుసా? పెట్టి అయ్యగారితో పాటు ఒక పెట్టున్నమాట నిజమేనమ్మా, కానీ వెళ్ళిపోతేప్పుడు ఒట్టుకెళ్ళిపోయారే. నాకు తెలుసయ్యా, బాబుగారు ఆ పెట్టని దుర్గమ్మ చెరువు కడ రాళ్ళల్లో దాచిపెట్టారు. ఆ డబ్బున్న చోటు ఎక్కడుందో నువ్వు చూపించగలవా? ఓ చూపించగలను. ఏట్రా గంగులు, నువ్వు ఆ పెట్టున్న చోటు చూసావా? చూసావురా. సరే పద, వచ్చి చూపించు. కృష్ణ, నువ్వు సూట్ కేసు ఎక్కడ దాచావో ఈ కుర్రాడికి తెలుసట. అలాగా? అవును. పరమహంస గారు, రెడ్డి గారు, రండి వెతుకుదాం. ఓకే రండి రండి. వివేక్, నువ్వు ఇక్కడే ఉండి కృష్ణ గారిని జాగ్రత్తగా చూసుకో. అలాగే స్వామీజీ. ఏదో చూపెడుతున్నాడు, వెళ్ళి చూడు. అమ్మో ఎంత డబ్బో!
దేవుడా దేవుడా ఓ దేవుడా ప్రాణం పోస్తావు ప్రాణం తీస్తావు అంతలోనే ఎన్నో ఆశలు కలిగిస్తావు అనుబంధాలన్నీ తెంచుకోమంటావు కాటిలో కట్టెవై కాలిపో అంటావు ఏమిటో నీ మాయ ఏమిటో నీ మాయ దేవుడా ఓ దేవుడా దేవుడా అది ఇది నాది అనే భ్రమలో తోస్తావు అందని దానినే అందుకో అంటావు అది ఇది నాది అనే భ్రమలో తోస్తావు అందని దానినే అందుకో అంటావు అందుకుని మురిసిపోతే తారుమారు చేస్తావు అందుకుని మురిసిపోతే తారుమారు చేస్తావు అల్లాడిపోతుంటే హాయిగా చూస్తావు అల్లాడిపోతుంటే హాయిగా చూస్తావు ఏమిటో నీ మాయ ఏమిటో నీ మాయ విధాత నీవైతే విధిరాత నాకేలా దేవుడా ఓ దేవుడా దేవుడా ఓ దేవుడా కళ్ళు కలలెన్నో కంటూ ఉంటాయి అవి తీరని వేళ కన్నీళ్ళు వస్తాయి కళ్ళు కలలెన్నో కంటూ ఉంటాయి అవి తీరని వేళ కన్నీళ్ళు వస్తాయి నీ ప్రతిరూపంగా నన్నే మలిచావు నీ ప్రతిరూపంగా నన్నే మలిచావు నీకు లేని మనసు నాకేలయిచ్చావు నీకు లేని మనసు నాకేలయిచ్చావు ఏమిటో నీ మాయ ఏమిటో నీ మాయ ఉన్నావో లేవో గాని నీ మాయే ఉన్నదయ్యా దేవుడా ఓ దేవుడా దేవుడా ఓ దేవుడా ప్రాణం పోస్తావు ప్రాణం తీస్తావు అంతలోనే ఎన్నో ఆశలు కలిగిస్తావు అనుబంధాలన్నీ తెంచుకోమంటావు కాటిలో కట్టెవై కాలిపో అంటావు ఏమిటో నీ మాయ ఏమిటో నీ మాయ దేవుడా ఓ దేవుడా దేవుడా ఓ దేవుడా 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 ఈ రోజు నీ అంతు తేలుస్తా ఇప్పటికే రెండు సార్లు తప్పించుకున్నావు ఇప్పుడు నా చేతుల్లో నువ్వు కతం వెనకాల కూర్చున్న కిరాయి రౌడీలను పంపడం కాదురా జబ్బర్ నీకు చావుంటే నీ సత్తా ఏమిటో చూపించు డే ఇంకా డాబులు కొట్టకు నీకు క్యాన్సర్ అని నాకు తెలిసిపోయింది ఇంకా నువ్వు నన్ను కొట్టేదేంటి బే అవునరా నా క్యాన్సరే బయటికి కనిపించే నేను వీక్గా ఉన్నా నా లోపల ఉన్న ఇంకో నేను స్ట్రాంగ్ రా ఎమ స్ట్రాంగ్ వదలండి ముందు వాడి సంగతి చూడండి పోండి
థాంక్స్ రా సాంబ నో థాంక్స్ ఇన్స్పెక్టర్ గారు ఏడే అసలు వెళ్ళను ఓహో రే సాంబ నన్నే మోసం చేస్తావరా ఇంక డైలాగ్ వద్దు నీకు తగిన శిక్ష పడింది ఇదిగా జైల్లో పుల్లకి రెస్ట్ తీసుకుంది కానీ పద పద ఆ మాట చెప్పాల్సింది నేను తీసి పదండ్రా నమస్కారం కృష్ణ గారు థాంక్యూ ఇన్స్పెక్టర్ నిన్ను వదిలిపెట్టండిరా సాంబ భలే ప్లాన్ చేసావే హాయ్ కృష్ణ వి ఆర్ వెరీ లక్కీ కృష్ణ నీ సూట్ కేస్ దొరికింది నీ సూట్ కేస్ లో డబ్బు కరెక్ట్ గా ఉందో లేదో అని తాళం బద్దలు కొట్టాం సారీ ఏం పర్వాలేదు డబ్బంతా సరిగానే ఉంది కదా ఇంకా సారీలు అనవసరం నా జన్మలో కల్లో గాని సినిమాలో గాని ఇంత డబ్బు నేను ఎప్పుడూ చూడలేదు నా జన్మ ధన్యమే అయింది ఓకే కృష్ణ హరి అప్ మనం అర్జెంట్ గా యుఎస్ కి ట్రీట్మెంట్ కేళాలి లెట్స్ రష్ ఫ్రమ్ హియర్ కమ్ అలాగే కానీ ఈ లోపల చిన్న పని ఉంది సార్ మీకు ముందే చెప్పానుగా వీళ్ళంతా నాకు బాగా కావాల్సిన వాళ్ళు నా ఆప్తమిత్రులు కాదు కాదు బంధువులు హేమా అండ్ మై డియర్ ఫ్రెండ్స్ వీరు బ్యాంక్ మేనేజర్ రామారావు గారు నమస్కారం వీరు లీగల్ అడ్వైజర్ మూర్తి గారు నమస్కారం వీరు మీ అందరికీ తెలుసుగా తెలుసండి ఎస్ఐ సుబ్బారావు నేను ఆ పాత సుబ్బారావు కాదు ఈ అవతారం వేరు ఏకంగా మీసాల పెంచితే ఇంకా బాగుంటుంది వీరు రిజిస్టార్ సోమేశ్వర రావు గారు నమస్కారం అండి కృష్ణ వీళ్ళందరినీ ఇక్కడ కలవడం చాలా ఆనందంగానే ఉంది కానీ వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో కొంచెం తెలుసుకోవచ్చా నేను చెప్తాను మేడం నా సర్వీస్ లో ఎంతో మంది వ్యక్తులను చూశాను కానీ కృష్ణ గారు లాంటి మహోన్నతమైన వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు ఆయన మంచితనం గురించి గొప్పతనం గురించి చెప్పాలంటే మాటలు చాలు ఆయన తన దగ్గర ఉన్న 10 కోట్ల రూపాయల్ని ఇతర యావదాస్తిని ట్రస్ట్ గా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ శాశ్వత ధర్మకర్తలుగా నియమించారు మీలాంటి నిస్వార్థపరులు మంచివాళ్లు ఈ ట్రస్ట్ లో ఉంటే ఆయన ఆశయాలన్నీ నెరవేరుతాయని వారి నమ్మకం ట్రస్ట్ మీద వచ్చే ఇన్కమ్ నుంచి ఫస్ట్ పేమెంట్ గా మీకు 10 లక్షలు వెంటనే ఇవ్వడం జరుగుతుంది మిగతా ఆదాయం డబ్బు లేని క్యాన్సర్ పేషెంట్లకి పేద విద్యార్థులకి ఉపయోగపడాలని నిర్ణయించుకున్నారు మిస్ హేమ మిమ్మల్ని ట్రస్ట్ కి చైర్పర్సన్ గా అపాయింట్ చేశారు మీ వీల్ చూసుకొని మీ టీమ్ తో ఒకసారి మా ఆఫీస్ కి వస్తే మిగతా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకోవచ్చు అలాగే సార్ మీరు బ్యాంక్ లో 10 కోట్లు డిపాజిట్ చేసినట్టు మీకు రసీదు పంపిస్తాను రిజిస్టార్ గారు నా రిక్వెస్ట్ మీద మీరంతా వీల్ చూసుకొని ఇక్కడికి వచ్చినందుకు థాంక్స్ అయ్యో ఇందులో మెయిన్ చేసింది ఏముందండి వి హావ్ డన్ అవర్ డ్యూటీ అంతే మేము వస్తాం సార్ థాంక్యూ సార్ వస్తామండి అన్నీ బాగానే చేశారు కృష్ణ గారు కానీ హేమకు మాత్రమే మీరు అన్యాయం చేస్తున్నారు ఫోన్లే రెడ్డి గారు కృష్ణ తన స్వార్థమే చూసుకుంటున్నాడు నేనేమైపోతే తనకేంటి హేమ నేను నిన్ను వేరు చేసి ఎప్పుడూ ఆలోచించలేదు ఇది మనిద్దరిని దృష్టిలో పెట్టుకునే చేశాను కానీ నువ్వు ట్రీట్మెంట్ ని ఖాతరు చేయకపోవడం నాకెంత బాధగా ఉంది కృష్ణ ఖాతరు చేయడానికి టెంపరీ ట్రీట్మెంట్ వల్ల బయటికి చూడటానికి ఇలా బాగానే కనిపిస్తున్నా తూట్లు పడ్డ ఈ శరీరం సూతిపోట్లకు తప్ప ఇక దేనికి పనికిరాదు అలా అనకండి మీలాంటి విజ్ఞాన్ని జీవించాలి జీవించడానికి ప్రయత్నించాలి అందుకే ఒక పరిపూర్ణమైన కొత్త శరీరం నాకు కావాలి సార్ అవును ఫ్రెండ్స్ శిథిలమైపోయిన ఈ శరీరం నాకు జైలు వంటిది పనికిరాని ఈ శరీరం నుంచి నేను విముక్తి పొందాలి దీనికోసం కష్టపడి నేను సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టడం శుద్ధ దండగ ఇట్స్ మేర్ వేస్ట్ కృష్ణ అవును హేమ నాకు మరో జన్మ వస్తుంది ఆ గడియ త్వరగా రావాలని మీరంతా ముఖ్యంగా నువ్వు కోరుకోవాలి హేమ అంతేగాని ఇలా బాధపడితే ఎలా ఏంటి అందరి కళ్ళలో ఆ నీళ్లు నో నో దిస్ ఇస్ ఎ మూమెంట్ టు సెలబ్రేట్ యు మస్ట్ ఆల్ వెల్కమ్ మై న్యూ లైఫ్ హ్యాట్స్ ఆఫ్ టు యు కృష్ణ మీరు హీరోలకే హీరో ఎవరెస్ట్ శిఖరంలా ఎదిగిపోయిన మీ విజ్ఞానానికి మానవత్వానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను సార్ మీరు ఐఎమ్ సారీ నేను హేమ ఫాదర్ రాజశేఖర్ మీ గొప్పదనానికి మరోమారు జోహార్ నన్ను అనవసరంగా గొప్పవాణ్ణి చేస్తున్నారు మీరు నేను మామూలు మనిషిని అఫ్ కోర్స్ నేను మామూలు మనిషిగానే అడుగుతున్నాను మీరు నాకు సహాయం చేయాలి మీరు పెద్దవారు అర్థించకూడదు ఆజ్ఞాపించాలి చెప్పండి మీరు హేమను పెళ్లి చేసుకోవాలి లేకపోతే నా ఒక్కగానొక్క కూతురు నాకు దక్కదు అవును కృష్ణ గారు మా అందరి కోసమైనా మీరు హేమను పెళ్లి చేసుకోవాలి అవును సార్ మీరు ఆ పని చేస్తే దేవుడు కూడా హర్షిస్తాడు అన్నీ తెలిసే ఈ స్థితిలో నన్ను పెళ్లి చేసుకోమంటున్నారా మిస్టర్ కృష్ణ వాట్ యు సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ కానీ మా అమ్మాయి మిమ్మల్ని ప్రేమించింది దాని మనసు మార్చటం మా ఎవరి వల్ల కావటం లేదు నా కోసం మా అమ్మాయి కోసం మీరు ఒప్పుకు తీరాలి ప్లీజ్ అవును కృష్ణ గారు కాదనకండి హేమలాంటి మంచి అమ్మాయిని కాదని ఆమె మనసు బాధ పెట్టకండి అవును కృష్ణ గారు ప్లీజ్ మా కోరిక కాదనకండి ఈ 2 నెలల్లో మనం అంతా అన్నదమ్ముల్లా దగ్గరయ్యాం మా మాట కాదనకుండా హేమను పెళ్లి చేసుకుంటే మాకెంతో ఆనందం ఓకే మిమ్మల్ని అందరినీ కాదనే శక్తి నాకు లేదు
అలాగే కానివ్వండి. థ్యాంక్ యూ. పెళ్లి ఏర్పాట్లు ముందుగానే మిమ్మల్ని అడగకుండానే చేసేసాను. ఒప్పుకుంటారన్న నమ్మకంతో పురోహితుడు దండలు అన్ని రెడీ. అవధానులు గారు, మహాప్రభు త్వరగా రండి. వస్తున్నాం. దండలు కృష్ణ, ఇది నా వెడ్డింగ్ గిఫ్ట్. మీరు అమెరికా వెళ్ళటానికి టిక్కెట్లు అక్కడ ఏర్పాట్లు అన్నీ చేశాను. థ్యాంక్ యూ సార్. సార్ కాదు, మామగారు. థ్యాంక్ యూ మామగారు. ఎవరు నేను, ఎవరు నేను, ఎవరు Who am I?